tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమురుతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎన్నాళ్ళైంది బావా నిన్ను చూసి. చెల్లి పిల్లలు బాగున్నారా? బాగున్నారు, కానీ మీ చెల్లికే నా గురించి దిగులు. ఈ మాఫియా గ్యాంగ్తో మీకు పన్నింటిని బాధపడుతుంది. తన బాధ తీరే రోజు వచ్చేసింది. ఇదిగో సూర్య, నా ఎన్నేళ్ల కష్టం. ఇది నా ఇన్వెస్టిగేషన్ ఫైల్. హైదరాబాద్ స్లమ్స్ నుంచి తన క్రైమ్ జీవితాన్ని ప్రారంభించిన నానాభాయ్ ఈరోజు ఇండియానే వణికించే మాఫియా లీడర్గా ఎదిగాడు. తన తమ్ముళ్ళైన జీవా, లాలాలతో పాటు ముఖ్య అనుచరులైన షకీల్, రాబర్ట్ గురులతో కలిసి బాంబే, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా అన్ని నగరాల్లో ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ మాఫియా నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నానాకి ఎదురు తిరిగిన వాడిని బతకనివ్వడు. టెర్రరిస్టులతో కలిసి మన దేశంలో బ్లాస్టులు ప్లాన్ చేశాడు. మొదటి బ్లాస్ట్ బాంబేలోనే జరగచ్చు. వీటికి సహకరిస్తున్న పోలీసులు, పొలిటీషియన్స్ అందరి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. తన సొంత తమ్ముళ్ళ కంటే గ్యాంగ్లో నన్నే ఎక్కువగా నమ్మాడు కాబట్టి ఇవన్నీ నేను సంపాదించగలిగాను. మన జాగృతి పేపర్ నిజాలను నిర్భయంగా బయటపెట్టాలి. బావా, అండర్ కవర్ క్రైమ్ జర్నలిస్ట్గా నువ్వు చేస్తున్న ఈ గొప్ప పని చాలా గర్వంగా ఉంది. పద, హైదరాబాద్ వెళ్ళిపోతాం ఫ్యామిలీతో. వద్దు బావా, మాఫియాలో ఎంట్రీ ఎంత డేంజరో బయటికి వెళ్ళడం కూడా అంతే డేంజర్. వాళ్ళు ఏదో పెద్ద బ్లాస్ట్లే ప్లాన్ చేస్తున్నారు. అదేంటో కనిపెట్టి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి. సరే, నేను బయలుదేరుతాను బావా. బావా, ఈరోజు రాఖీ పండుగ, మీ చెల్లించి చూడకుండా వెళ్ళిపోతావా? ఓ సరే, పద రా. అమ్మ వాళ్ళ అన్నకు కట్టింది, నువ్వు నాకు కట్టు. సరే. గురు,
కరెక్ట్గా 12వ తారీఖు 12 గంటలకు ఫస్ట్ బ్లాస్ట్ వీటీ స్టేషన్లో అవ్వాలి. ప్రతి 5 నిమిషాలకి ఒక్కో ఏరియాలో పేలాలి. ఎస్ భాయ్, ఆర్డిఎక్స్ రెడీగా ఉంది. బాంబే భూ. బ్లాస్ట్ల ముందే గ్యాంగ్లో రాబర్ట్ షకీల్ నేపాల్ నుండి, జీవాలాలా దుబాయ్ నుండి, నేను రఘు షిప్లో మలేషియా రీచ్ అవుతాం. భాయ్, నేను ఊరు వెళ్ళాలి. మా అమ్మ గుంట్లో బాగాలేదు, అది చెప్దామని వచ్చాను. అవునా? సరే, నువ్వు వెళ్ళు. అమ్మ కదా, వెళ్ళాలి. రఘు జాగ్రత్త, ఎవరిని నమ్మలేము. మన ప్లాన్ ఎవరికి తెలియకూడదు. భాయ్, సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువగా నమ్మేవు. నమ్మకారం, వాడిని వదిలేస్తావా? వాడు జర్నలిస్ట్, ఖచ్చితంగా ఇంట్లో ప్రూఫ్స్ దాచి ఉంటాడు. వాడు ఆ ప్రూఫ్స్, ఆ ఫ్యామిలీ ఏది మిగిలకూడదు. లక్ష్మి, లక్ష్మి! ఏంటండి, ఏమైంది? మీ అన్నయ్య మన జీవితాలు నమ్మేశాడు. 3 ఏళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్ని ఆ నానాబాయికి అమ్మేశాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా బయలుదేరండి. రాజా, నేను చెప్పేది విను. చెడు పక్కన ఉంటూనే మంచికి తోడుగా ఉన్నాను రా. నేను ఈ దేశం కోసమే బతికాను. ఇందులో నానాబాయి చేతకు మొత్తం ఉంది. అమ్మకి చెలికి నువ్వే రా తోడు. నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లే నానా. అయ్యో, ఏంటండి ఇది? అందరి మంచి కోసం అయితే చంపాలి, లేదా చావాలి. పిల్లని తీసుకెళ్ళు. అది కదండి, నువ్వు వెళ్ళు త్వరగా. ఏమైంది రాజా? అమ్మా, నానిచ్చిన కాసెట్ అమ్మా. నేను ఇప్పుడు నా నీడలో ఉంటూ నన్నే ఖతం చేద్దామనుకున్నావా? ప్రచురించండి. మీ నాన్న నీకేదో ఇచ్చాడంట కదా, అదెక్కడ? Ah!
गुड्डा चार बच्चों को लेकर देखा क्या? बोल रहे तेरी बुड्ढा बारा अरे बेटा ये तो पनी चीज़ नहीं पढ़ाई बेटा నేను ఒక మామూలు మెకానిక్ని. వీళ్ళందరూ బాంబ్ బ్లాస్ట్లో తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఏ దిక్కు లేక అనాథలైన వాళ్ళు. ఆ అల్లాయే నిన్ను పంపించాడు. మీ అమ్మ నాన్న ఎవరు బేటా? చంపేశారు. అమ్మ నాన్న చెల్లిని చంపేశారు. నానా బాయ్ వాడి గ్యాంగ్. సైతాన్, నీ కుటుంబాన్నే కాదు ఈ బొంబాయిలో 300 మందికి పైగా ప్రాణాలని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు బ్లాస్ట్ చేసి దేశం వదిలి పారిపోయారు. ఆ అల్లాయ్య వాళ్ళని శిక్షిస్తాడు. కాదు, వాళ్ళని నేనే శిక్షిస్తాను. వదలను, ఎవరిని వదలను. ఖుదాకి కసం, ఈ భూమి మీద వాళ్ళెక్కడున్నా నీ చేతులతోనే వాళ్ళని చంపేలా నిన్ను నేను పెంచుతాను. ఆఫీసర్స్, ఒక డేంజరస్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ మీటింగ్. ఈ రోజు హైదరాబాద్ లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో బ్లాస్ట్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అది ఆర్డిఎక్స్ వల్లే జరిగింది. ఈ బ్లాస్ట్ ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు, యాక్సిడెంటల్ గా జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ పక్క ఫ్లాట్ లోనే పేలని 100 ఆర్డిఎక్స్ దొరికింది. హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. స్పాట్ లో జరిగిన మొబైల్ ఫోన్ కాల్స్ రికార్డును బట్టి చూస్తే నానాబాయ్ ముఖ్య అనుచరులైన రాబర్ట్ షకీల్ ఈ ఆపరేషన్ మలేషియా నుంచి కోఆర్డినేట్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ రోజు జరిగిన బ్లాస్ట్ లో గురుబాయ్ తప్పితే మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వాడిని ఇంట్రాగేట్ చేసి బ్లాస్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం సార్. బ్యాడ్ ఏంటంటే గంట ముందే గురుబాయ్ హాస్పిటల్లో చనిపోయాడు. ఉన్న ఒక్క ఆధారం పోయింది. యాక్చువల్గా నేను చాలా రిస్క్ చేశాను సార్. అందుకే డబ్బులు ఇచ్చేది ఇండియాలో. డబ్బులు ఇస్తే పూణె ప్రాణము తిరిగి వస్తుంది. గురుభాయ్ ఇక ఈ బ్లాస్ట్ జరగకుండా ఎవ్వరూ ఆపలేరు సార్. గివ్ మీ ఫుల్ పవర్స్. రాబర్ట్ షకీల్ నానాబాయి వాడి తమ్ముల్ని ఎవరినైనా పట్టుకునే హైదరాబాద్ వస్తా. మలేషియా పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడతాను. యు గో అహెడ్. ఓకే సార్. బ్లాస్టులు ఆగే వరకు ఈ ఆపరేషన్ సీక్రెట్గా ఉంచండి. షకీల్ కౌలాలంపూర్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం మలేషియా వచ్చి 5 నానాబాయ్ గురించి ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ దొరికింది. పుట్టలో పాముని బయటికి రప్పించాలంటే పొగ పెట్టాలి. వీళ్ళు నీ గురించి రాబర్ట్ గురించి మన అడ్డాల దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవర్రా మీరు అంతా? దేని గురించి ఎన్క్వైరీ? ఇన్ఫార్మర్ సార్. హే సూపర్, ఎవడి మీదైనా చెయ్యి వేసేటప్పుడు వీడిని కొడితే ఎవడొస్తాడో అని ఒకసారి ఆలోచించి వేయాలరా. తుజే మారుంగా తో కోనాయ్ కాబే, ఎవడు వస్తాడు కోనాయ్ కాబే. మా వాడి గురించి నువ్వెంత తక్కువ తెలుసుకుంటే నీకంత మంచిది. నీ అడ్రస్ మా వాడికి తెలియకూడదని ఆ దేవుణ్ణి కోరుకో, లేకపోతే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు.
మిమ్మల్ని నేను సుభాన్ హ్యాంగర్ లో కొడుతున్నా. తోక్యా ఆగావో. చేయబోతున్నది హిస్టరీ, మీరంతా చూడబోతుంది నా విక్టరీ. చెప్పానా నీ అడ్రస్ తెలిస్తే. నౌ నీ అడ్రస్. ఏయ్ క్యాచ్ హిమ్ అలైవ్. నువ్వు షాడో సన్ ఆఫ్ రఘురామ్. దిస్ ఇస్ ద బిగినింగ్. Thank you.
Touch. You can touch but you can't feel. You can feel but you can't see. Oh no, he's the shadow. Welcome to Kuala Lumpur, sir. Meeru? I'm Peter Pancholi, in charge of senior cop. He's junior cop master. Namaste, sir. Namaste. Mr. Pancholi? Sir. Nana gang details enti. Mafia dealings gurinchi full reports kavali. ఈ మాఫియా గాళ్ళందరినీ ఎవడో టార్గెట్ చేశాడు సార్. షకీల్ని ఆల్రెడీ ఆ కిల్లర్ వేసేసాడు. ఇక రాబర్ట్ గారు కూడా మిస్టర్ పెన్సలయ్య సార్, నానా గ్యాంగ్ యాక్టివిటీస్ మీద వాళ్ళ ప్లేసెస్ మీద నాకు స్పెషల్ రిపోర్ట్ కావాలి. ఓకే సార్. ఆ గ్యాంగ్ గురించి ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకు డైరెక్ట్గా రావాలి. ఓకే సార్. టోల్ ఫ్రీ నంబర్స్ ఇష్యూ చేయండి. ఇంకా రాబర్ట్కు మూడు నెట్టే సార్. అబ్దుల్, ఇదిగో పాస్పోర్ట్స్. మీరు హైదరాబాద్కి స్టూడెంట్స్లా వెళ్ళండి. మనం అనుకున్న ప్లాన్లో గురుబాయ్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తున్నాను. అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో అక్టోబర్లో బ్లాస్ట్లు జరగాలి. షకీల్ని ఎవరు చంపారో తెలియట్లేదు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాబర్ట్ని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ని ఏం చేద్దాం? ఆ ఆఫీసర్ని ఏదో ఒకటి చేయడం ఇంపార్టెంట్ కాదు, రాబర్ట్ను బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. మీరు పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేస్తారో పోలీసుల్నే కొంటారో నాకు తెలియదు. నానాభాయికి ఈ విషయం తెలిసే లోపే రాబర్ట్ బయటికి రావాలి. ఎక్ బురీ ఖబర్, నీ నెక్స్ట్ టార్గెట్ రాబర్ట్ని హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీం అరెస్ట్ చేశారు. హై సెక్యూరిటీ జైల్లో పెట్టి రేపు మార్నింగ్ ఇండియా షిఫ్ట్ చేస్తున్నారు. వాడు మలేషియా వదిలి వెళ్ళడానికి వీల్లేదు సార్. రాబర్ట్ని పట్టుకోగలిగాం. రెడ్ అక్టోబర్ కేసుకి వీడు చాలా హెల్ప్ఫుల్. మార్నింగ్ స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తాం సార్. ప్రతాప్, షకీల్ని ఎవరో మర్డర్ చేసి నానా గ్యాంగ్ అని ట్రాప్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. ష్యూర్ సార్. అబ్బారే మస్తానా, ఈ మ్యాచ్ మన రోజు దెబ్బ పెట్టేలాగా ఉన్నారా? ఎవరి డ్రింక్ స్టారు తాగి న్యూస్ ఏం చేస్తుంటే తీసుకొచ్చాను సార్. What is your name? Name... Hey, this is the celebrity day. Hang over there, tell her to school. నాకు బుద్ధి పెడతాడు రెడ్డి. అరే మసారా, మనోడు క్యాచ్ పెట్టాడురా. హలో, డోంట్ రింగ్, ఖేల్ ఖతం. ఇక మన బ్యాటింగ్ మొదలైద్దిరా సావ బాదురే సార్. షకీల్ని చంపినంత ఈజీ కాదు సార్. సెల్లో ఉన్న రాబర్ట్ని చంపడం సెక్యూరిటీ ఎలాగో టైట్గానే ఉంది. రేపు మార్నింగ్ ఎలాగో ఇండియా తీసుకెళ్ళిపోతున్నాం కదా. ఈ రాత్రికే ప్లాన్ చేస్తే స్టాప్, సంథింగ్ ఈజ్ రాంగ్. Go back. Ostanadu yastadu చంపిన షాడో అని ఎవరు పంపించారు? నేను ఒకడు పంపిస్తే రాలేదు. నిన్ను పైకి పంపించడానికి వచ్చాను. నీ కన్ను దొబ్బింది నా వల్లేరా. చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను, నానాతో సహా ఎవడిని వదలన. రఘురాం కొడుకువా ఉండరా.
నానాబాయ్ ఎక్కడుంటాడో. నానాబాయ్ మలేషియా సీ వాటర్స్ లో ఉంటాడు, భూమి మీదకి తీసుకురాలేరు. నీకేమైనా అయితే వస్తాడా? రావడమే కాదు, మలేషియాని శ్మశానం చేస్తాడు. అరే చంపేశాడ్రా. చెంచలయ్య, మేము వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎవరన్నా వచ్చారా? ఒక తాగిపోతూ వచ్చారు సార్. ఎక్కడ? లోపల. సార్, వీడు మన ఆఫీసరే సార్. కమ్. షాడో ఆఫీసర్స్, అన్ని డోర్స్ క్లోజ్ చేయండి. రేపు వస్తానా ఈ ఆఫీసులు? ఎవర్రా ఆ లాంగ్ హెయిర్, ఆ గెటప్, కొప్ప తీసిద్దరే షాడోనా ఏంటి? స్టాప్ స్టాప్ ఐసే, ఐ విల్ షూట్ యు. లెక్క పెడుతున్నాడు ఏంది? థ్యాంక్ యూ ఆఫీసర్, నీ కోఆపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయి. షాడో కరెక్ట్ గా గెస్ చేసావు. నీ టార్గెట్, నా టార్గెట్ ఒక్కటే, నానాబాయి వాడి గ్యాంగ్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇండియాకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ప్రతి క్రిమినల్ దొరికే వరకు ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు. దొరుకుతావు. గాలిని ముట్టుకోలేవు, మంటను తట్టుకోలేవు, ఈ షాడోను పట్టుకోలేవు. లెట్స్ సీ. ఇప్పుడే లంకవి ఐలాండ్ నుంచి నా దోస్త్ కాంటాక్ట్ కి వచ్చాడు. నానా గ్యాంగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ పెన్ డ్రైవ్ లో ఒక ఎయిర్ హోస్టెస్ తో పంపిస్తున్నాడు. ఆ ఎయిర్ హోస్టెస్ ని ఎలా గుర్తించడం? ఆ అమ్మాయి నిన్ను గుర్తుపడుతుంది. వచ్చేది ఎవరు సార్? నువ్వు దుబాయ్ సీన్ చూసుంటావు, డాన్ సీన్ చూసుంటావు, వీడు సైకో సీన్. సైకో సీనా? అవును. డాక్టర్ దొంగ శ్రీనివాసరావు, పోస్ట్ మార్టం స్పెషలిస్ట్. ఫోటో చూశాను, గోడ మీద బలి నేల మీద పడిపోయినట్టున్నాడు. ఒరే, మీరు ఇలా ట్రాలీ తోసి తోసి నాకు సర్వీస్ చేసి చేసి పెద్ద సైకాలజిస్ట్లు అయిపోతారా? ఆపండి. గర్ల్స్ మధ్యబాల్ ఎక్కడ? క్లోజ్గా ఫాలో అవ్వమంటే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు బాలా? మా అన్నయ్య ల్యాండ్ అవ్వగానే కాల్ చేయమన్నాడు సార్. కాల్ చేసి వస్తున్నా. నన్ను అడిగితే నా సెల్లేమనా? ఏమన్నాడు అన్నయ్య? ఎవరో ఒకతను నన్ను ఇక్కడ చూసుకోవడానికి వస్తున్నట్ట. నేనంటే చాలా ఇష్టం అట, ఏదో సర్ప్రైజ్ ఇస్తాడంట. మనం ఇక్కడికి వచ్చింది మెడికల్ కాన్ఫరెన్స్కి, మ్యాచ్లు చూసుకోవడానికి కాదు. సారీ సార్, నాకు చెప్పకుండా మా అన్నయ్య. చూడండి, నేను మార్కులు వేసి పాస్ చేస్తేనే మీరు హౌస్ సర్జన్లు అవుతారు, లేకపోతే ఎవరి హౌస్లో వాళ్ళు ఉంటారు. మామయ్య చెప్పాడు, అన్నయ్య చెప్పాడు అని ముక్కు మొహం తెలియనోని చేసుకుంటే లైఫ్ సంతకెళ్ళిపోదు. నేను చూడండి, పెళ్లి గురించి ఆలోచించలేదు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు ఆలోచించిన వేసులేండి. నాకు అంత ఈజీగా ఎవరో నచ్చరాయో. మీరు ఈజీగా ఎవరికి నచ్చరండి. కరెక్ట్ బాలా. ఆ అబ్బాయిని చూస్తే చూసావు కానీ చండాలంగా ఉన్నాడని చెప్పు. అమ్ము, నా రెడ్ జాకెట్. అదిగా ఆ సూట్ పైన సూట్ వేసుకున్నాడే, ఆడే సైకోసిన్. నమస్కారం, వెల్కమ్ టు మలేషియా. ఈయన బొకే, ఈయన సైకో. సీను? అదే సీన్ గారు. ఐ ఆమ్ యువర్ లోకల్ మేనేజర్ హియర్. ఆల్ ఇన్ ఆల్. పేరు? కమ్మరెడ్డి. నీ క్యాస్ట్ నాకెందుకు? అది ఇంటి పేరు, కమ్మరెడ్డి కాపురాజు అసలు పేరు. అలా షాక్ అవ్వకండి. మా నాన్న హేతువాది, మా అమ్మ అభ్యుదయవాది, నేను వితండవాది. నేను తీవ్రవాది, నాతో జాగ్రత్తగా ఉండు. రిటైర్ అయిపోయిన తీవ్రవాది కూడా ఇలా ఉన్నాడు. రండి. జాగ్రత్తగా ఉండండి, ఆ పెన్ డ్రైవ్ మనకి చాలా ఇంపార్టెంట్. చుట్టూ చాలా మంది పోలీసులు ఉన్నారు, బీ కేర్ఫుల్. హాయిగా నీడ పట్టుండాల్సింది. ఈ షాడో దెబ్బకి ఎయిర్పోర్టు రోడ్ల మీద అయిపోయిందిరా మన బతుకు.
ఎలాగైనా షాడోను పక్కన్నా సాబ్. ఏందో ఈ పక్కడేది, వాడేమన్నా మన పక్క నుంచి పోతున్నాడా? పక్కడానికి పొగడానికి సాబ్ ఓదేకో సేమ్ టు సేమ్ సేమ్ దిక్తా హై. ఏయ్ బ్లాక్ అండ్ బ్లాక్ ఓ స్పీడ్ స్పీడ్ జాతా హై. అరే ఇదేనంటావా? అవసరంగా చేంజ్ చేస్తున్నాం. అయ్యో నా గాడి భూమి. అయ్యో నా రెడ్ జాకెట్ ఇది, నా రెడ్ జాకెట్. అవును మధు, అతని పేరేంటి? ఎప్పుడు చూడలేదన్నావు, ఎలా గుర్తుపడతావు? అతని పేరు సన్యాసి నాయుడంట, రెడ్ జాకెట్ లో వస్తాడంట, నాకేదో సర్ప్రైజ్ ఇస్తాడంట. సన్యాస పేరే బాగాలేదు, డెఫినెట్ గా బాగుండడు. నువ్వు రాంగ్, సన్యాసి నాయుడు అత్తిరిపోయాడు. మీరిచ్చేది చేయండి. మీరే ఏదో మీరే ఇస్తారన్నారు, మీరే ఏదో ఇవ్వాలి నాకు. మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీరే అది ఇచ్చేయండి. కన్ఫ్యూజన్? అది సర్ప్రైజ్. అదే గట్టి అడుగు, ఇవ్వడమో తీసుకోవడమో ఏదో ఒకటి చేయండి. ఆ హై టు హెయిర్ అట్లాగే ఉందిరా? షేమ్ టు షేమ్ దిక్తా హై. నేను వెయిట్ దోనో కిసింగ్ కర్తా హై. రే లవర్స్ రా వాళ్ళు పిచ్చోడా పద. ఆల్ ది బెస్ట్. ఆ కిల్లరు ఈ కిస్సరు ఒకడు కాదు లేరా రాజా? మలేషియాలో ఇవన్నీ మామూలేరా? పెన్ డ్రైవ్ ఇచ్చేసింది అమ్మాయి రాజా. మీరు ఓకే కదా? ఏంటి అలా ముద్దు పెట్టేశారు? తప్పకు. హలో హలో ఎల్బర్ట్, హలో బాల. నేను హట్ అయ్యా, ఎవడో వస్తాడు ఏదో ఇస్తాడు అన్నావు, ఇదా నా ముందు. ఎలా ఉందమ్మా? ఫస్ట్ టైం కదా, ఆ లిప్స్టిక్ మళ్ళీ వేసుకోవచ్చు, పదండి. ఏంటండి, హైదరాబాద్ వచ్చేది ఉందా లేదంటే మలేషియాలోనే సెటిల్ అయిపోతారా? వస్తానులే గానీ, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? డెలివరీ డేట్ ఇప్పుడు ఇచ్చారు. ఇంకా 6 నెలలు ఉంది గానీ మీకు ఫెంటాస్టిక్ గుడ్ న్యూస్. ఏంటది? మన పక్కింటి సైకో శ్రీనివాస్ గారు కొలంపూర్ వస్తుంటే మీ అడ్రస్ ఇచ్చేశారు. ఆ సైకో సీన్ గారికి ఇంటి అడ్రస్ ఎందుకు ఇచ్చావే? నేను ఇవ్వలేదండి, పీడించి మరీ తీసుకున్నారు. మధుబాల వాళ్ళు కూడా వస్తుంటేను. వాళ్ళు వస్తే ఓకే, ఆడు పక్కింట్లో ఉంటేనే వాడు టార్చర్ భరించలేకపోతున్నావు. ఈ ఇంటికి వచ్చాడనుకో, బతికుండగానే పోస్ట్ మార్టం చేసేస్తాడు. ఏంటి ప్రతాప్ గారు నా గురించి ఏదో మాట్లాడుతున్నారు? మీరు వస్తున్నారని బిందు గుడ్ న్యూస్ చెప్పింది. రండి రండి, వచ్చేసారు. హాయ్ ప్రతాప్ గారు. హాయ్ మధు, ఇదిగో బిందు. హాయ్ మధు. బిందు, నువ్వు ప్రతాప్ గారికి అందించిన జంతికలు మొత్తం సీను గారు ఫ్లైట్ లో తినేశారు. బ్రెయిన్ లే కాదు, జంతికలు కూడా తినేస్తున్నాడు అన్నమాట. నేను తిన్న జంతికలు ఆడేవాడు లిప్స్ తినేసాడు కదా. మీకు లిప్స్ ఇచ్చిన ఏం చేయలేరు కదా. ఆ ప్రభు, ఫ్లాట్ చాలా బాగుందా? ఎంతమంది అయినా ఉండవు. ఓసీ వస్తే ఏసీ లేకపోయినా అడ్జస్ట్ అయిపోతాడు. ఏంటి ఫ్లాట్ నీదిలో ఫీల్ అయిపోతావు? కమిషన్ కమిషన్ పోయింది ఇక్కడ. ఇదిగో ప్రతాప్, ఈ 10 రోజులు మమ్మల్ని ఎక్కడెక్కడ తిప్పుతావు, లంచ్లు డిన్నర్లు ఎక్కడెక్కడ చేస్తావు, అంతా నీ ఇష్టమయ్యా. శ్రీనివాసరావు వరల్డ్ ఫేమస్ పోస్ట్ మార్టం స్పెషలిస్ట్. డెడ్ బాడీతో కబాడీ ఆడుకోవడం నా స్పెషాలిటీ అని జస్ట్ మీరు అందరూ విని ఉంటారు, కానీ ఇప్పుడు చూస్తారు. రే, ఆ డాక్టర్ అమ్మ ఎక్కడుందో కనుక్కోండి, వెళ్ళి సారీ చెప్పాలి. అలాగే. సారీ సార్, మా అన్నయ్య. ఇట్స్ ఓకే బాల, గో. మధు. అన్నయ్య, డెమోలో ఉన్నాను. సన్యాస్ నాయుడు గారు వచ్చారు, ఏదో అయిందంటగా? సన్యాస్ నాయుడా? ఎయిర్పోర్ట్లో కలిశాడుగా. కలిశాడా? కలవలేదని చెప్పాడే. రెడ్ జాకెట్లో. సరే సరే అమ్మా, ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం, వస్తాడు, నువ్వు ఒకసారి కలువు అమ్మా. ఇవాళ కలవడం కుదరదన్నయ్య. అదే ఆ రోజు బాడీ బాడీ డెడ్ బాడీ కబాడీ. శవాలు పూజ చేసి వాళ్ళు ఉన్నాడు ఇటు. నో, శవాల్ని చూస్తే శివాలు ఎత్తిపోతాను. సార్ మళ్ళీ వచ్చాడు. చెప్పాను. వీడేంటి ఇక్కడ? మొన్న ఎర్రకోటు, ఇప్పుడు తెల్లకోటు. డాక్టర్ ఏమో సార్? డాక్టర్ కదరా, పెద్ద యాక్టర్ అయ్యాడు. డాక్టర్ కమాన్, కోట్ వేసుకున్నావు, నువ్వే డాక్టర్ కదా.
నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి వాడు నా కాళ్ళకు దండం పెట్టి పారిపోయేలా చేస్తాడు. డెడ్ బాడీని డీల్ చేయటువంటి కిస్సులు పెట్టినంత ఈజీ కాదు. జడుసుకు తస్తాడు చూడు. కమాన్ లుక్ ఎట్ ద బాడీ. వీడి మీద డెడ్ బాడీ బాగుంది. ఏంట్రా ఇంత భయంకరంగా ఉన్నాడు? ఎన్నో డెడ్ బాడీలు చూసి నాకే భయం వేస్తుంది. చెప్పగలవా ఇదొక మర్డర్ కేస్? ఎవడో శేఖర్ గారు అదేదో తొందరగా గరిచి బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. చాలా డేంజరస్ గ్యాంగ్స్టర్ వాడు. ఈ వారంలో చచ్చింది ఇడొక్కడే ఏం చేస్తాం? ఇదొక మర్డర్ కేసు. కిల్లర్ కసిగా చంపాడు. వూన్స్ చూసి ఎగ్జామిన్ చేసి మా రిపోర్ట్లో ఉన్నట్టు కరెక్ట్ గా చెప్పగలవా? చెప్పు. ఫస్ట్ బుల్లెట్ ఎక్కడ తగిలిందో చెప్పగలవా? తొక్క చెప్పలే. ఫస్ట్ బుల్లెట్ తగలలేదు, దెబ్బ తగిలింది. సార్ కరెక్ట్ సార్, దట్స్ ఎ ఫ్రాక్చర్. అయితే ఇతని బాడీలో 3 బుల్లెట్లు దిగాయి. ఫస్ట్ బుల్లెట్ ఎక్కడ దిగింది? 3 బుల్లెట్లు కాదు, మొత్తం 4 బుల్లెట్లు. ఫస్ట్ బుల్లెట్ కాలుకు తగిలింది, కాకపోతే బాడీలో ఉండదు, ట్రావెల్ అయి గోడలోకి దిగింది. సెకండ్ బుల్లెట్ లెఫ్ట్ రిబ్ లోకి దిగింది. థర్డ్ బుల్లెట్ రైట్ రిబ్. కిల్లర్ సైలెన్సర్ వాడాడు. సైలెన్సర్ పోస్ట్ మార్టం ఏడీ జరుగుతున్నట్టుంది. మరి దెబ్బ? ఆ కంటి మీద దెబ్బ గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవడానికి దాంట్లో ఏముంది? ఆ ఫైట్ లో బాగా కవిలి ఉంటుంది. కాదు, అది 20 క్రితం తగిలిన దెబ్బ. అక్కడ దేకో, ఇలాంటి సేమ్ టు సేమ్ ఆద్మీకు మే ఎక్కడ దేక. కూర్చు బెస్ట్ సార్. రే ఈ పెంచిన చేసి మాత్రం వదలరా సార్. నేనేం దొంగను కాదు సార్. మరేంటి మాఫియానా? డెడ్ బాడీ కోసం వచ్చావా? మా నాన్న ఆంధ్రాలో హోము. హోమోనా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. కొందరు తెలుస్తాయి సార్. అదిగో ఆ సార్ తెలుసు. ఇది ఎలా రండి మీరు? ఎవరైతను సార్? నా పేరు సన్యాసి నాయుడు సార్. నేను మధుబాల ఫియాన్సీనండి. నేను ఎయిర్పోర్ట్కి రెడ్ కోట్లో వస్తాను చెప్పాను. ఈలోపు ఎవడో నా రెడ్ కోట్ తొక్కేశాడు. పవన్ తను నా గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి హట్ అయి ఉంటుంది. ఆఫీసర్ ఇతను ఎవరో నాకు తెలీదు. టేక్ మీ టు ద కస్టడీ. అరే జూనియర్ కాపు పట్టుకో. సార్ నేను దొంగను కాదు, సన్యాసి నాయుడు. కొత్త మధుబాల అడగండి సార్. వీడు సన్యాసి నాయుడు అయితే మరి వాడు ఫ్రాడ్. పాపం ఆయన మన మధుబాలను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఏం ఎందుకు సార్ పోలీసులు పట్టించారు? నాకు కాంపిటీషన్ ఉంటే నేను భరించలేను. తొక్కేస్తా ఆ ఫ్రాడ్ గాను పట్టుకున్నాం. పద అన్బిలీవబుల్, అమేజింగ్, మార్వెలస్. సైకో సీన్ అయితే షాక్ అయిపోయాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? చూసినట్టు సన్యాసి నాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? అండ్ అంత సన్యాసి నాయుడు చెప్పారు. ఐఎమ్ నాట్ సన్. ఇతను సన్యాసి నాయుడు కాదు, ఫ్రాడ్. ఫ్రాడ్ గీడు అన్నావా? మాడు పగిలిపోద్ది. సైకిల్ కి పంచర్ వేసే వాళ్ళ ఉన్నావు నువ్వు. ఒకటి మళ్ళీ కరెక్ట్ గా చెప్పారు. అయినా ఈవిడేగా ముందు చేయి ఊపింది. తప్పు చేశాడు, నాకు బీపీ లేపాడు. ప్రాణాలు పోసే డాక్టర్ని పట్టుకుని పంచర్లేసేవాడు అంటాడా? ప్రాణమోయగా మీరు బొక్కలు పెట్టి పంచర్లేస్తారు కదా. ఎమోషన్లో ఎటకారం కలపొద్దు. నువ్వు భారతీయుడు సినిమా చూసావా? చూశాను. అందులో కూడా మీలాంటి ముసలాడే కదా హీరో. ఏడ్చేవలే. నరం మెలిక తిప్పానంటే నరకం చూస్తాడు, మైండ్ బ్లాక్ చేశానంటే బ్లాంక్ అయిపోతాడు, మెదడులో యాక్షన్ మొదలవుద్ది. దాని రియాక్షన్ నేను కూడా ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. నిజంగానే చేసేటట్టున్నారు. ఏమండి మందులో లక్ష తొమ్మిది మాడుకుంటాం, పైగా ఈయన సీరియస్ గా తీసుకుంటారే. తీసుకోవాలి. మిస్టర్ కమ్మారెడ్డి, మీరు ఎవరినైనా చంపాలంటే కత్తులు కటార్లు గన్స్ కావాలి, కానీ నాకు వాడిని చంపాలి అనే ఆలోచన వస్తే చాలు. బీబీ వేరు ఇడిపోయిలా ఉన్నాడు. నమ్మేశారా ఏంటి? నా ఆలోచనలే ఇంత వైలెంట్ గా ఉంటే వాడి ముద్దుల గోళకు బలైన బాల పరిస్థితి ఏంటి? Gola gola na dil dola kanu chadre iyala so ke chuse so las kala go.
gola gola na dil dola neelo chamak chusa ke lolo churuk manna di man me alarm me bogi toda kalol mahindi baape patas lagundi pura chakas speed undi lolo mithas paakindi ala ala la 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 sukala gola gola na dil dola షకిల్ని చంపింది కూడా ఈ షాడోనే. జైల్లో ఉన్న రాబర్ట్ని మీకు తెలియకుండానే బయటికి తీసుకొద్దాం అనుకున్నాం. ఈలోపే 20 ఇయర్స్ మనతో కలిసి ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో దిక్కులేని చావు చచ్చాడు. ఫ్యూనరల్కి వెళ్దాం. చాలా రిస్క్ భయ్యా. ఆ హైదరాబాద్ ఏసీపీ ప్రతాప్ మనల్ని టార్గెట్ చేశాడు. అరేంజ్మెంట్స్ చేయి. అండర్వేర్తో ఇండియాకి ఇడ్చుకెళ్ళాలి. ఈ ముగ్గురు బ్రదర్స్ ప్రాణాలతో కావాలి. Raja Fame on Rise Up.
Surround him. Come on, move. Shadow. Catch him. Surrender. Get him. You can't escape. Shadow. కింద పట్టాడేంటి? Hey mister, any problem? No problem. It's okay. ఒరే తొందరరా, సార్ అందరూ పని చేశారా? నిర్దిష్టంగా పారతీడు సార్. సార్ తాగి వాగేవాళ్ళని చూశాను కానీ మందు దిగాక మాట మీద నిలబడ్డ మనిషిని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇక నుంచి ఐ రెస్పెక్ట్ యూ సార్. ఇదంతా ఎలా ప్లాన్ చేశారు సార్? ఒరే నేను ప్లాన్ చేయడం ఏంట్రా, ఏదో యాక్సిడెంట్ లాగా. యాక్సిడెంట్ చేసి చంపేశారా? ఎవడో మధురేను. అయ్యో హిస్ బ్లీడింగ్ ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. ఓకే ఈ క్రెడిట్ అంతా సీని గారిదే, రాత్రి తాగి చెప్తాడు కావిడే అనుకున్నాం, పొద్దున్న సీరియస్ గానే చేశారు. నాకేం తెలియదమ్మా, అతనే వచ్చిన కారు కింద పడ్డాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోలీస్కి ఫోన్ చేయండి ప్లీజ్. పోలీసులు వస్తే ఆయన హాస్పిటల్ తీసుకెళ్తారు, ఈయన స్టేషన్ తీసుకెళ్తారు. సార్ మలేషియాలో ఎలక్ట్రిక్ చైర్ మీద క్రిమినేషన్ జరుగుతున్న మొట్టమొదటి భారతీయుడు మీరే. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్. సార్ 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 చివరి సార్గా మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? నేను చెప్పేది ఏముందరా, మీ అందరికీ దండం పెడతా. ఎమోషన్ తక్కువైంది కొంచెం బ్రైట్ గా. ఇంతకాలం నేను ఎంత అరెస్ట్ చేసినా మనం అంతా ఒక కుటుంబంలో కలిసి ఉన్నాం. అతనే వచ్చి నా కారు కింద పడ్డాడే కానీ నేను కావాలని ప్లాన్ చేసింది కాదు. కావాలంటే ఆయన కళ్ళు తెరిచిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. అంతవరకు ఆ ప్రతాప్ గారికి మాత్రం తెలియని వద్దు. పోలీస్ కదా, ఎలాగోలా చెప్పకపోతే పోలీసులు తెలుస్తాయన్నా. తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయాం, లాలాని పోలీసులకి వదిలి పిరికి వాళ్ళలుగా పారిపోయి వచ్చాం. ఈ మలేషియాలో మన మీద అటాక్ చేసే ధైర్యం ఉంది ముగ్గురికి. జాన్ ఖాసిం పాల్ వాళ్ళని పిలిపించాను. ఆ షాడో డెఫినెట్ గా వీళ్ళలో ఒకటి మనిషి. Nana Bhai, why do you call us? ఈ దందాలో ఎవరి కెపాసిటీ వాడితే, ఏవడి టెరిటరీ వాడితే, ఇది కదా మన అగ్రిమెంట్. మీ ముగ్గురులో ఒకడు నన్ను, నా బ్రదర్స్ని, గ్యాంగ్ని ఫినిష్ చేయాలనుకున్నాడు. డౌట్ కలియబోలే. మీ ముగ్గురులో ఆ షాడో ఎవరి మనిషి? నానా, దిస్ ఇస్ టూ మచ్. We are not working under you. We have our own business and men. Don't think we are afraid of you. You can't do anything, Nana. లాలాని పోలీసులు హాస్పిటల్లో పెట్టారు, బుల్లెట్ తీశారంట, అవుట్ ఆఫ్ డేంజర్, కానీ స్పృహలోకి రాలేదు. వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మనల్ని అటాక్ చేసిన
ఆ షాట్ ఎవరు నాకు తెలియాలి. స్పృహ తప్పి 48 గంటలైంది. అతని ఇంకా కళ్ళేది ఎరవలేదు. నాకు తెలిసి కోమలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అవునా సార్? మీకు సీట్ కన్ఫర్మ్. ఏమయ్యా కామరెడ్డి కాపురాజు, ఇది ఏమన్నా రాజ్యసభ సీటా హ్యాపీగా చెప్పుకోవడానికి ఎలక్ట్రిక్ చైర్ అయ్యా. అతను డీప్ స్లీప్ లోకి వెళ్ళి ఉంటాడు. సార్ మీ రివెంజ్ స్టోరీకి ఫేస్బుక్ లో డిస్లైక్లు డిస్లైక్లు, కొలవరెడ్డి సాంగ్ తర్వాత మీ స్టోరీ అంత పాపులర్ అయిందంట. ఇంకా ఆపుతారా? అతనికి ఏమైందో నేను టెన్షన్ తో ఉంటే మీరు కామెడీ చేస్తున్నారా? మేడం గారికి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైంది. ఎలా ఉంది సార్? సార్ ఫేస్బుక్ లో మీ సమాధానం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన కావాలని కుదరదు కదా, చెప్పండి సార్. చెప్పండి బాబు, మీరేం భయపడక్కర్లేదు. ఇక్కడ చట్టం తన పనే కాదు, పక్కోడి పని కూడా చేసి బాధ్యత. నువ్వు గైడ్ గైడ్ లాగుండు. ఆయన ఏం గైడ్ చేయక్కర్లేదు. పగతో ఇదంతా చేశానని చంపుతున్నారు. నిజం చెప్పి వీళ్ళ నోళ్లు మూయించు. నువ్వే ఇక్కడ దెబ్బ తగిలించుకున్న కారు కింద పడ్డానని చెప్పు. చెప్పు బాబు, చెప్పవయ్యా. ఎందుకు అరుస్తున్నావు తాతయ్య? తాతయ్య వీళ్ళెవరో నిజంగా తెలీదా? తెలీదా ఉందా? సారీ చెప్పు, చెప్పు సారీ. సారీ సారీ, నాకు ఆకలిస్తుంది ఆంటీ. ఆంటీ సైకో సీన్ గారు దెబ్బ మామూలుగా లేదు. పోక్రి సినిమాలో పండుగేళ్ళకి మైండ్ బ్లాక్ చేస్తారనుకుంటే అసలు మైండ్ లో మ్యాటర్ లేకుండా చేస్తారు. కంగ్రాట్స్ ఆంటీ. నాకు పాలు కావాలంటీ, పాలు. Something is terribly wrong. Let's take him to hospital. It's a peculiar case of retrograde amnesia. Accident impact valla mind lo chinna block erpadindi. Ayindi ayindi. Itani memory oka point digara agipoyindi. Atani bhasha behavior alavatlu anni chinna pillalla untai. Ante వైల్డ్ చైల్డ్ అన్నమాట. డాక్టర్ దీనికి సొల్యూషన్ లేదా? తనకి బాగా అలవాటైన ప్రదేశాలు గాని మనుషులు గాని చూసినప్పుడు లేదా ఏదైనా జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు అతని మెమరీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. వేరే మార్గం లేదా డాక్టర్? ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లీజ్ టేక్ కేర్ బాబు. ఆ చెల్లందా షాడో ఫేస్ తెలియలేదు, కానీ మెడలో ఉన్న క్రాస్ కనిపించింది. సెక్యూరిటీ కెమెరాలో కూడా అతను ఎలా ఉంటాడో క్లియర్గా పిక్చర్ లేదు సార్. ఎయిర్పోర్ట్ సిటీ బార్డర్స్ అన్ని హై అలర్ట్లో పెట్టాం, బట్ నో యూస్. ఎక్కడున్నాడో ఈ షాడో? ఎవరు నువ్వు? మనాడే మనాడే. చూడడానికి ఇతను ఎలా కనిపించినా యాక్సిడెంట్లో మెమరీ పోయి చిన్నపిల్లాళ్ళ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు నేను బాగా స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మెడికేషన్ చేసి సొల్యూషన్ ఇవ్వాలి. నీ పేరేంటి? హీరోలో ఉన్నాడు చంటి పిల్లని చేశారుగా, ఏదో చెప్పండి. చంటి 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 చంటి. మీరే ఎక్కువ అనుకుంటే మళ్ళీ మీ పేషెంట్ కూడా తీసుకొస్తారు. ప్రభు సరేగాని నువ్వు వెళ్ళి ఈ క్రాస్ ఎక్కడ పర్చేస్ చేశారో ట్రేస్ అవుట్ చేయి. ఇది ఇది నాకు తెలుసు, ఇది ఎక్కడుందో నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. అలాగే ప్రవర్తిస్తాడు. మెమరీ లాస్ కదా ఇతని వల్లే. యాక్చువల్ గా నా వల్లే క్యూర్ అవుద్ది. మీరు అతని మీద ఫోకస్ పెట్టకుండా మీ కేసులన్నీ చూసుకోండి, నేను క్యూర్ చేస్తా. కానీ ఇది ఏం పర్లేదు, మీ కేసులు మీకు మా కేసులు మాకు. ఈ క్రాస్ సౌనీర్ షాపుల్లో చర్చిల దగ్గర ఎంక్వైరీ చేయించండి. అది మేక్ ఇట్ ఫాస్ట్. అంకిల్స్ ఆట ఆడదామా? ఇది ఇక్కడ ఉంది కదా, ఏ చేతిలో ఉంది చెప్పండి. బాబు చంటి లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా. ఇక్కడ ఉంది. సరే ఇక్కడ ఉంది. లేదు. కుడి చేతి మేనయ్యతో ఎడం చేతి మే రహత రేత రేత తుండి. ఓడిపోయావు నువ్వు, అలా ఆడకూడదు. చిన్న పిల్లల శాస్త్రం బంద్ కరికే అందరు జా జా. చండి నువ్వు వెళ్ళు, ఊరుకో రండి. సార్
మీరు మీ స్టైల్ బిల్లాల ప్రభాస్ లా ఉన్నారు సార్. కరెక్టరా? ఏంటి కరెక్టే, బిల్లాలా కాదు పొల్లలా ఉన్నాడు. మీరు నిజాలు మాట్లాడకండి సార్, వదిలేండి. ఏయ్ పవన్ అంకుల్, పవన్ అంకుల్, నాకు కొంచెం తెక్క ఉంది. ఉంది ఉంది, లెక్క ఉంది, చాలా లెక్క ఉంది, సూపర్ లెక్క అంకుల్. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ఏయ్ మహేష్ అంకుల్, వాళ్ళు నుచ్చపోయించడానికి వచ్చావు, బాక్సాలే. ఇతను ఎవరో మనకే తెలీదు, ఇంకేముంటాయి సంగతులు గుర్తు చేయడానికి? తమ్మతలైంది, కొంటెగా ఉండేవాడు చంటిలా మారిపోయాడు. తెస్తా ఇతని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెస్తా, నా టాలెంట్ చూపిస్తా. ఏమో చంటి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళిద్దరూ చంటిని చూస్తున్నారు. ఈ చంటి గాని వదిలించుకుంటే గానీ మనకు అమ్మాయిలు పడరు సార్. మిమ్మల్ని క్రాచ్ చేసి వెళ్తుంది సార్. వెనక్కి వచ్చి మసాజ్ చేస్తుందిరా. ఆ చేస్తుంది చంటికి. మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి సార్, మీరు తట్టుకోలేరు. ఇప్పుడు మనం ఒకసారి రెండు సార్లు కలుసుకున్నాం, గుర్తుందా లేదా? లేదు లేదు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో కలిసా? నువ్వు నా దగ్గరికి వచ్చావు. వచ్చానా? మీరు చూడకండి సార్, తట్టుకోలేరు. చూడటం. ఇంకా దగ్గరికి వచ్చావు. వచ్చానా? వచ్చి ఇలా పట్టుకున్నావు సార్, ముద్దు పెట్టేస్తాను సార్. మీరు చూడకండి, జరగండి. పప్పిషేమంటి ఎంగిలి తాతయ్య చెప్తాను. తాతయ్య ఆంటీ ఏదో పెట్టింది, కొట్టా ఆంటీని. సిగ్గులేదా ఆంటీ? కొడతా. వీడికి లేడీస్ ఫాలింగ్ ఎక్కువైపోయింది, వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి. ఇంకెప్పుడు స్విమ్మింగ్ చేయగడుతున్నాడు, పట్టేస్తుంది. ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఐస్ క్రీమ్ తెస్తానే. పెద్ద ఐస్ క్రీమ్ కావాలి. పెద్దది తెస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళను. ఇక్కడే ఉండే. లెట్ అస్ స్టార్ట్ పార్టీ. Yes. చంటి ఎక్కడికి వెళ్ళాడోనని పాపం మధుబాల చాలా ఫీల్ అయింది. సైకో గారు, అతనికి ఏమన్నా అయితే లేడీస్ చాలా ఫీల్ అవుతారు. ఫీలింగ్ ఎక్కువ అవుతున్నాయనే ట్రాఫిక్ లో వదిలేసి వచ్చేసి వరస్ట్ ఫీల్. పశువుల డాక్టర్ కూడా పనికిరాడు. పాపం చంటి నెల వదిలేస్తారా? మీరు డాక్టర్స్ కంటే ముందు మనుషులు. మెమరీ లాస్ అయిన పేషెంట్ ని వదిలేసి అబద్ధం చెప్తారా? అతనికి ఏమైనా అవ్వాలి. రండి తాతయ్య. తాతయ్య, తాతయ్య, చంటి చూడు, తాతయ్య ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు, నాకు ఆకలేస్తుంది. ఇంటికి తీసుకొచ్చాడు, రా వెళ్దాం. నువ్వేమన్నా తాతయ్య చెప్పినట్టు వినమన్నావు, తాతయ్య నన్ను ఇక్కడే ఉండమని రాలేదు. చంటి తాతయ్య అబద్ధం చెప్పాడు, నిన్ను వదిలేశాడు, రా. చంటి మదిబాలకి దొరకడే? దొరకడంతే. మలేషియాలో ఓసారి తప్పితే దొరకడం కష్టం. అయినా వెళ్ళింది ఏమైనా గొప్ప పొడి. కటీఫ్ అంటే ఏంటి? కటీఫ్ అంటే నువ్వంటే అసహ్యం, పగ, ద్వేషం, ఎలర్జీ, దద్దుర్లు, మొత్తం నీ ఆకారమే దరిద్రం అని. ఇంత దాంట్లో అంత ఉందా? చంటి వాళ్ళ టార్చర్ భరిస్తూనే ఉంటావా? ఏం చేయవా? ఏం చేయాలి? ఎన్నో సినిమాల్లో చూసావు, హీరోస్ విలన్స్ కి ఎలా బుద్ధి చెప్తారు, అలా చెప్పాలి. హీరోలా మారు.
వాళ్ళకి బుద్ధి చెప్పు. ఏంటి నువ్వు గబ్బర్ సింగ్ వా? నీకు మేము భయపడిపోవాలా? ఈ గన్నుకు భయపడాలి తాతయ్య. ఏది ఆ ఉత్తుత్తి బొమ్మతో పాకే చంటి ఆ గన్ని అమ్మ ఎల్లైడ్ ఎంతో ఆరాక్టింగ్ చేస్తున్నా నిజంగానలాగా. భయపడగాను సార్, అది ఉత్తుత్తి కన్నా బొమ్మ అది ప్రతాప్ గారిది, మర్చిపోయారు, దానికోసమే వచ్చాం. ఏ గబ్బర్ సింగ్ కే ఫౌజియా, నిన్న రాత్రి నన్ను ఒంటరిగా వదిలేశారు. ఆ యదవ ఆలోచన ఎవరిది, ఆ స్కెచ్ ఎవరిది నాకు తెలియాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఆడాల్సింది గబ్బర్ సింగ్ అంత్యాక్షరి. అంత్యాక్షరి ఎవరితో మొదలెడదాం? తాతయ్య. ఏ అక్షరంతో పాడాలి చంటి? అక్షరంతో కాదు, నంబర్తో పాడాలి. నిజంగా ఈడేనే కంట్రి. ప్రతాప్ గారు గన్ను కోసం అయి ఉంటుంది. ఏం చెప్పినా మాటలతో కాదు పాటతో చెప్పాలి. ఏయ్ తూ, నువ్వు నా మీద విసుక్కున్నావు కదా, నువ్వు పాట పాడు. కప్పున పూలెట్టుకుని బొగ్గన ఏరట్టుకుని ఈ దండ నేనెళ్తుంటా. రే నీకెట్రా బొట్టెట్టు చెప్పాలా, రెండు పీక్ చెప్పాలా, పారా. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, చిక్కుల పుడి చెక్కిలి తన కూది అంది, చెక్కిలిపై కెంపులు నా కౌతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో మేపమన్నది బాగున్నది. ఏం ట్రై చేస్తారు, ఏం ట్రై చేస్తారు నా గన్ను కోసం? ఇంకా బాగా చేస్తాను. మరి చర్ణన్ పాటేదిరా. చంటి అలసిపోయాం, డ్రింక్ బ్రేక్ ఇవ్వా. ఓకే. ఏంటి మళ్ళీ మా పార్టీలో చేరారు? మీ డ్యాన్సులు చూసి మేము అలసిపోయాం. రే హాస్పిటల్ నుంచి తెచ్చిన మందాడు కలిపిచ్చేద్దాం. అమ్మో అది తాగితే పిచ్చి డబుల్ అవుతుంది. అయితే అవునా? అదిగా సార్ నేను చెప్పాను. ఈ దెబ్బతో వీడి తిక్క కుదిరిపోద్ది. ఇంట్లో లేదండి సార్. తాతయ్య అందులో ఉన్న మందే కదా మీ జ్యూస్ లో కలిపాను. ఆ మందు తాగితే ఏమన్నా అవుద్దా? నేను కూడా ఇందాక కొంచెం తాగాను కదా.
ఐతలకా ఉస్తలకా తద్దినకా జజ్జనకా డంకనకా డింకచికా హోయ్ ఏ అగిర్లక మందుచుక గొంతు దిగి తయ్యతక దికామక దీన మారు హోయ్ అయ్యో రామా అనుకుందొకటి తీరా చూస్తే అయ్యిందొకటి కల్లో ఉన్న జయజమ్మల్నే కదిలించింది క్రేజీ పార్టీ ఆటలో నా డైనమైట్ పేలినట్టుందే రాకెట్ ఏదో విపు కట్టి ఎగిరినట్టుందే లోకమంతా ఫోటో స్టాటూ తీసినట్టుందే ఒక బొమ్మ డబుల్ ఫోటో డాన్స్ చేస్తాందే మాయా మాయా అంతా మాయా తసాదియా సూపర్ స్టైల్ బేబీ స్టైల్ విక్టరీ స్టైల్ స్టైలో స్టైల్ భాయ్, హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేప ఏసీపీ ప్రతాప్ స్పెషల్ ఫ్లైట్లో లాలాని ఇండియాకి తీసుకెళ్తున్నాడు. లాలా మలేషియా వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చారు? ట్రీట్మెంట్ ఎవరికి? లోపల బోల్డ్ బొమ్మలు ఉన్నాయి, ఆడుకుందాం రాచండి. అందుకే మనోడి డాక్టర్లతో తిరుగుతున్నాడు. ఇక లాలాగడ అయిపోయాడు. కనెక్ట్ చేశా. ఏం తాతయ్య ఇది? జ్వరం తగ్గిపోద్ది చంటి. నాకే ఫస్టా? ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ పెట్టరా. ఈ షాక్ తోటి క్రాక్ అంత పోవాలి. బాగుంది తాతయ్య. బాగున్నా? బాగుంటుంది. ఆ పాటి పెట్టరా. 40 40. ఓకే, ఎంత బాగుందో. బాగుంటుంది. సరిగ్గానే పెడతావా? 70 70. అబ్బో 70 పెట్టే అవ్వలేదంటే మీరు మామూలు దెబ్బ కొట్టలేదు. 100 బెటర్. 100 100. నాకే ఫస్ట్ 100 100. చంటి ఏంటమ్మా, ఏమీ లేదా? ఏమవ్వాలి తాతయ్య? ఇంకా నువ్వు దిగమ్మా. ఇప్పుడు నీకా? నేనే. నువ్వు వేసుకుంటావు కదా. ఓకే, ఫస్ట్ నువ్వే. రెడీయా సార్? కనెక్ట్ చేయనా? ఎదవేషాలు వేసారంటే మార్కులు కట్ చేస్తాను. పెట్టండి. పెట్టావు సార్? ఇదిగో రై, తెలిసి తెలియనట్టు ఒక 5 పెట్టు. 5 అంటే 5 అంకుల్. పెట్టా. 40 పెట్టాం. ఓ, స్విచ్ చేయటం మర్చిపోయారా? అది అయ్యో, తాతయ్య షాక్ కొట్టింది. నేనేం చేయలేదు. అచ్చు ముల్ల పందులో ఉన్నారు సార్. హాయ్ బిందు. హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ బయలుదేరుతున్నాను. అమ్మయ్యా, హైదరాబాద్ వచ్చాక వారం రోజులు నో డ్యూటీ, ఇంట్లోనే నాతోనే ఉండాలి. నేను వచ్చేసరికి డాక్టర్ని ఇంటికి రమ్మను, నీ హెల్త్ గురించి అడగాలి. ఓకే. చంటి ఏమైంది? తాతయ్యకి కరెంట్ షాక్ కొట్టింది అంకుల్. ఏదో అయిపోయింది. అయ్యిందా? అనుకున్నా, నువ్వు మావలోడు కాదయ్యా. ఈయనెవరండి? సీను గారి పేషెంట్. కొంచెం పేరు చంటి, సీను గారిని తాతయ్య అంటాడు. చంటి, మా ఆవిడ బిందు. హాయ్ చంటి. హాయ్ బిందు. హైదరాబాద్ వస్తావా? వస్తా వస్తా, తాతయ్యని తీసుకొని వస్తా. Thank you.
సినిమాలో షూట్ అవుట్ అవుతుంది బాబా. ఇంతకాలం చనిపోయారు అనుకున్న అమ్మ చెల్లి బతికే ఉన్నారు బాబా. అమ్మ చెల్లి ఆఫీసర్ ప్రతాప్ నా బావ. నన్ను తీసుకువెళ్తూ క్లియర్ అనుకున్న నీ కుటుంబాన్ని నీకు ఇచ్చాడు బాబా. ఖుషిరావు బేట, ఖుషిరావు లో పొడిచాక గుండెలో పొడవటానికి 20 ఏళ్ళు పట్టిందిరా రాజారామ్, సన్ ఆఫ్ రఘురామ్. జీవాన్ని చంపేశాను, ఇక మిగిలింది నువ్వే. భయాన్ని, భయం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపించడానికి వచ్చిన భయాన్ని. నీపై పగతో పెరిగి
కసితో రగిలి రాత్రి పగలు తిరిగి తిరిగి దేశం దేశం వెతికి వెతికి ఈ వైపే దూసుకొస్తున్న నీ చావు నేడని షాడోని వీడెక్కడుంటే మరి మన ఆళ్ళు తీసుకెళ్ళింది ఎవరిని? మన ఆఫీసర్నే సార్. డమ్మీ, రిస్క్ తీసుకోదలుచుకోలేదు. గుడ్. ఆ నాన్నగాడు వీడిని తెచ్చావని, ఆ జీవాగాడిని చంపావని పిచ్చి ఎక్కుంటాడు. జీవాతో పాటు 14 మంది గ్యాంగ్స్టర్ని చంపింది నేను కాదు సార్, షాడో. ఎవరి షాడో? షాడో ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తాడో, నానా గ్యాంగ్ని ఎందుకు టార్గెట్ చేశాడో తెలియదు సార్. అతనికి ఏదో పర్సనల్ రీజన్ ఉంది సార్. నా గెస్ కరెక్ట్ అయితే అతను నెక్స్ట్ టార్గెట్ వీడే. నానాభాయ్, నీ తమ్ముడు ఇప్పుడే వచ్చాడు. ప్రతాప్ గాని లేపేమంటే వదిలేశావు. నీ తమ్ముడు జీవాజ్ వచ్చాడు. నా తమ్ముడిని చంపింది షాడో. తెలుసు, ముందు ఆ షాడో ఎవరో తెలుసుకో. లాలా విషయం నేను చూసుకుంటాను. ఎందుకంటే జైల్ ఈజ్ ది సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. షాడో గారు బిందుకు పర్లేదుగా, కార్ జర్నీ చేయొచ్చా? ప్రతాప్ గారు, షీస్ పర్ఫెక్ట్లీ హెల్తీ. ఎందుకంత హైరాణ పడుతున్నారు? 3 నెలలేగా, పర్వాలేదు బాబు. అది కాదు అత్తయ్య. ఏంటండి మీరు చిన్నపిల్లాడు లాగా? మీరు మాత్రం గన్ ఫైరింగ్ చేయొచ్చు, నేను గుడికి కూడా వెళ్ళకూడదా? కడుపు నాకు కాదు, నీకు. పదండి. బాగున్నారమ్మా? ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు, అర్చన చేయండి. రాజారాం, పాడి పాలకూతురు. తెలుసమ్మా, గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా. ఓం నమస్తే అస్తు భగవన్. మీకు చెల్లెంటే ఎంత ఇష్టమో పాయసం అన్న అంత ఇష్టంరా. ఎన్నో ఏళ్ళుగా లేరు అనుకున్న అమ్మ చెల్లి కళ్ళ ముందే ఉన్నా కలవకుండా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి రాజా? ఆ నానాగాడు బతుకున్నంత వరకు నా వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదు. అది వాళ్ళకి ప్రమాదం. తోడుగా ఉండటం కన్నా తెలియకుండా నీడలా ఉంటేనే వాళ్ళని కాపాడగలను. అసలే బావ నానా తమ్ముడిని అరెస్ట్ చేసి వాళ్ళకి శత్రువు అయ్యాడు. అసలు ఆ ప్రతాప్ నానా గ్యాంగ్ వెనక్కి ఎందుకు పడుతున్నాడు? అది తెలుసుకోవాలి. సైకోసో ఉండేది మీ బావ ఎదురింట్లో. ఇల్యూజన్. సైకో తాతయ్య వచ్చేసా? చంటి, ఏం తాతయ్య తలుపు పోస్తున్నావు? అదిగా తాతయ్య నేను చెప్పి, అప్పుడు తప్పు నా వైపునుంది కాబట్టి తాడు చెట్టులా ఉన్న నువ్వు నన్ను తాతయ్య అన్న తలంచుకున్నా. ఆ రోజు నీ అవతారం చూశా.
అది తాతయ్య. ఇంకా డ్రామాలొద్దు. ఏంట్రా ఏంటి అంతా చూసిన తర్వాత కూడా ఆ అరుపులేంట్రా పొట్టినాయలా మాడు పగులుద్ది. అప్పుడు నువ్వు ఇచ్చిన షాకులకే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అపరిచితుడా? ఎందుకంటే నా లైఫ్లో నీ వల్ల 15 రోజులు దొబ్బాయి. పెండింగ్ పనులు పూర్తయ్యేదాకా నోరుమోయి. అవ్వగానే సైలెంట్గా వెళ్ళిపోతా. ఒప్పుకోకపోతే వైలెంట్ అవుతా. కామ్గా ఉంటే చెంట్లో చాక్లెట్ తింటా. లేదంటే నువ్వు బుల్లెట్స్ తింటావు. ఏది బెటర్? చాక్లెట్లే బెటర్. తీయగా ఉంటాయి. నన్ను వాడుకునేది 15 రోజులేగా. రిస్క్ ఏమీ ఉండదుగా. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. బిహేవియర్ ఏముందిలే, బోర్డు బిహేవియర్. ఎలా పడితే అలా వాడుకోవచ్చు. నువ్వు మార్చుకోవట్లా. దా ఎక్కడికి చంటి? హాయ్ చంటి, ఎప్పుడొచ్చావు? చంటి చూసావుగా. హాయ్ చంటి. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? గుడ్. మన కంప్యూటర్లో మాట్లాడావు కదా, గుర్తుందా? అమ్మ కూడా ఉంది. సీన్ గారు, చంటిని ఇక్కడ పిలిపించారండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, ఫినిష్ చేయించుకోవడానికి వచ్చాడు. ఫినిష్ అంట? ఫినిష్? మీరే ఫినిష్ అయ్యేలా ఉన్నారు. చంటి ఒకసారి మా ఇంటికి రా. వస్తావుగా? వస్తా వస్తా, తాతయ్యతో బాగా ఆడుకొని వస్తా. బాయ్ బాయ్. ఇట్టా చిక్కిపోయావేంద్రా నాయన? పిల్ల చిక్కలేదు మమ్మీ. పిల్ల చిక్కలేదంట? ఇదిగో పియే. పిల్ల చెక్కలేదు అట్టయ్య. మా చెల్లి ఊర్లోకి వచ్చి 4 రోజులు అయింది సార్. పాపం బాబు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి మిస్ అయిందంట. అవుద్ది అవుద్ది, దాన్ని మిస్సెస్ చేసే గానీ అది దానికి రాదు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయి. ఈ చూపులు గీపులు ఏం లేవు, డైరెక్ట్ తాంబూలాలే. తాంబూలాలే, డైరెక్ట్ గా తాంబూలాలే. శుక్రవారమే, శుక్రవారమే. అంటే సార్ మా చెల్లికో మాట చెప్పి నాకు చెప్పి నువ్వు చెల్లెలు చూడటానికి కాలేకి వచ్చా రోజా? నువ్వు ఏర్పాటు చేసుకోపో. సరే సార్. ఈ రోజు రాఖీ పౌర్ణమి, అన్న చెల్లెలు ఆత్మీయంగా జరుపుకునే పండుగ. అన్నయ్య తన చెల్లెల దగ్గర నుండి రాఖీ కట్టించుకున్నాడంటే తనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా తన పక్కన నిలబడాలని చెబుతుంది రక్షాబంధన్ సారాంశం. అన్నయ్య క్షేమం కోరుతూ చెల్లెలు కట్టే రక్షాబంధనే ఈ రాఖీ. ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, రాఖీ రోజు బిందు ఎంతకాలం అని బాధపడతావు? చంటి రా రా రా. అత్తయ్య చంటి. తెలుసు బాబు, అరెస్ట్ చూశానుగా. చంటి బిందు వాళ్ళ అమ్మ. అయితే నాకు కూడా అమ్మే. హాయ్ బిందు. బిందు ఎందుకు డల్గా ఉంది? తనకు వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి ఫీల్ అవుతుంది. నేను బిందు కోసం ఏదో తీసుకొచ్చా, నా ముందుకొచ్చి కళ్ళు మూసుకుంటే నేను ఇస్తా. చంటి నాతో ఆటలొద్దు ప్లీజ్. రా రా, లేకపోతే ఫీల్ అవుతాడు. పోనీలేమ్మా, తను చెప్పినట్టు చేయొచ్చుగా. రా బిందు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో బిందు. ఇప్పుడు కళ్ళు తెరు. ఈ రాఖీ నాకు కట్టాలి. చిన్నప్పుడే బిందు వాళ్ళ అన్నయ్య తప్పిపోయాడు, అప్పటి నుంచి రాఖీ పండుగ చేసుకోవట్లేదు. నేను ఊరుకోనుగా, నాకు కట్టాల్సిందే. నువ్వు కడితే నేను చాక్లెట్ ఇస్తా, లేదంటే తాతయ్యని కొట్టేస్తా. సరే కడతాను. ఈ రోజు నుంచి నేను నీ అన్నయ్యని, నువ్వు నా చెల్లివి. ఇదిగో నీ చాక్లెట్. పోనీలే, ఇంతకాలం సీన్ గారి వల్ల మనసు అంత లేకపోయినా నీకు మంచి అన్నయ్య దొరికాడు. పద పద, డాక్టర్ అపాయింట్మెంట్ టైం అయింది. వస్తా అత్తయ్య. అలాగే బాబు. వస్తా చంటి. చంటి నేను పాయసం చేసి తీసుకొస్తాను.
బావ నానా వెనకే ఎందుకు పడుతున్నాడో తెలిసింది. అక్టోబర్లో హైదరాబాద్లో బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారు. లాలాని సీక్రెట్ జైల్లో పెట్టారు. ఓకేరా, ఏం చూస్తున్నావు? బొమ్మలు చూస్తున్నానమ్మా. అబద్ధం చెప్పకు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఆపు, నిజం చెప్పు. నువ్వు ల్యాప్టాప్ చుట్ట నేను చూశాను. ఎవరు పంపించారు నిన్ను? ఇప్పుడే కదరా నా కూతురు రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది. నన్ను అమ్మ అన్నావు. మనసులో ఏదో కుట్ర పెట్టుకుని అమ్మాయికుళ్ళ నటిస్తూ మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావా? అది కాదమ్మా. చెప్పరా, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు పేషెంట్వా, క్రిమినల్వా? చెప్పరా, చెప్పు. అమ్మ ఆగండి. రే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎంతసేపు మౌనంగా ఉంటావు? ఏ అమ్మ లేదనుకుని 20 ఏళ్ళుగా తప్పించిపోయావో ఆ అమ్మతోనే క్రిమినల్ అనిపించుకుంటావా? ఏంటి అనుమనేది? మరెందుకు నా చెప్పలేదు రాజా? అమ్మా, నువ్వు చెల్లి ప్రాణాలతో లేరనుకున్నానమ్మా. ప్రేమతో కాదమ్మా, పగతో పెరిగాను. నానా గ్యాంగ్ని అంతం చేయాలన్న కసితో పెరిగానమ్మా. ఆ రోజు నేను చెల్లి బోట్లో నుంచి దూకేశాం. నువ్వు కనిపించలేదురా. నాన్నగారి ఆశయాన్ని అమ్మేసిన మా అన్నయ్యని ఆ రోజు చంపాలని హైదరాబాద్ వచ్చాం. కానీ మావయ్య శవమై కనిపించాడు. తననెవరో హత్య చేశారు. మావయ్య చావు కారణం మనమే అని అత్తయ్య నిందించింది. దీనికంతటికి వెనకాల వేరెవరో ఉన్నారని నాకు అర్థమైంది. వాళ్ళెవరో అత్తయ్యకి తెలిసినా చెప్పలేదు. ఆ చావుకి మనమే కారణమని అత్తయ్య అనుకుంది. అప్పటినుంచి మనతో మాట్లాడట్లేదు. ఇప్పుడు అత్త ఎక్కడుందమ్మా? అత్తయ్య, మన రాజా వదిన 20 ఏళ్ల తర్వాత కలిశాడు. కనీసం ఇప్పుడైనా మాతో మాట్లాడు. అత్తయ్య, 20 ఏళ్లుగా మన కుటుంబాలు చెల్లా చెదరయ్యాయి. మామయ్యని నాన్ని పోగొట్టుకుని దిక్కులేని వాళ్ళు అయిపోయాం. దీనికి కారణమైన వాళ్ళు మాత్రం హాయిగా బతుకుతున్నారు. చెప్పత్తయ్య, ఎవరు వాళ్ళు? 20 ఏళ్ళు దాచావు, ఇప్పుడైనా చెప్పు. చెప్తాను రాజా. ఇంతకాలం చెప్పడానికి భయపడ్డా. ఇప్పుడు నిన్ను చూడగానే ధైర్యం వచ్చింది. చెప్తా. మీ నాన్న ఎంతో రిస్క్ చేసి సంపాదించిన నానా గ్యాంగ్ వివరాలు పేపర్లో రాకపోవడం చూసి ఆశ్చర్యపోయిన మీ మావయ్య ఆ చైతన్య ప్రసాద్ని నిలదీయడానికి ప్రెస్కి వెళ్ళారు. వాడు ఆ ఫైల్ని నానాబాయికి అమ్మేశాడని తెలుసుకున్నారు. అంతేకాదు, ఆ పాపంలో ఏసీపీ త్యాగి కూడా భాగం ఉందని అర్థమైంది. జరిగిందంతా నాకు ఫోన్ చేసి చెప్తుండగానే ఆ నీచులు ఆయన్ని దారుణంగా చంపేశారు. వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష నేను వేస్తాను. చైతన్య ప్రసాద్ త్యాగి నానాగాడు ఎవ్వడ మిగలడు. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? చూసావుగా,
ఆచార్య పాపులారిటీ పీక్స్ కెళ్ళింది. మహాత్మ అంటున్నారు ఇండియాలో. వాడి చౌకి ఇది రైట్ టైం. నీకు 100 crores ఇచ్చాను ఆ బ్లాస్ట్ కోసం. పై నుండి చాలా ప్రెషర్ ఉంది, కానీ నువ్వు బ్లాస్ట్ చేస్తావని నాకు నమ్మకం లేదు. ఏం మాట్లాడుతున్నావు? వాడేవిడ షాడో నీ పెద్ద తమ్ముడిని నీ వాళ్ళని చంపేశాడు, నీ చిన్న తమ్ముడిని అప్రతాప్ పట్టుకుపోయాడు, ఇప్పుడు హైదరాబాద్ జైల్లో ఉన్నాడు. వాడు నో రిపితే మొత్తం బ్లాస్ట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నానా, ఈ బ్లాస్ట్ జరిగి తీరాలి. నానాకి సుపారీ ఇచ్చాక పేమెంట్ గురించి ఆలోచించు, పని గురించి కాదు. ఎవ్వరొట్టొచ్చినా ఆచార్య సభలో బ్లాస్ట్ జరిగి తీరుతుంది. ఎప్పుడు? చెప్పిన డేట్ కి October 2nd. మీకు ఫండింగ్ చేస్తుంది ఎవరు? మీ ప్లాన్ ఏంటి? చెప్పి అప్రూవల్ గా మారు, కనీసం మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడవన్నా మిగులుతావు. నీకు ఫ్యామిలీ ఉంది కదరా, నీ పెళ్ళానికి కడుపటగా బిడ్డతో సహా ఇద్దరు చేస్తారు. నిన్ను బ్లాస్ట్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు చెప్పు చెప్పు. అక్టోబర్ దగ్గరలో ఉంది, వీళ్ళు ఏం ప్లాన్ చేశారో ఎవరిని టార్గెట్ చేశారో తెలుసుకోవాలంటే వీడే ఆధారం. ప్రాణాలకు తెగించి పట్టుకుని ఇప్పుడు ప్రాణాలు తీసేస్తావా? సారీ సార్, వీడి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇట్స్ ఓకే, త్యాగి హియర్ సార్. నా తమ్ముడు ఎలా ఉన్నాడు? చచ్చేలా ఉన్నాడు. ఆ ప్రతాప్ గడు రేపో మాపో అని చంపేసేలాగున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాడు ఎవ్వడి మాట వినడు. ఆ డీజీ కూడా వాడికి ఫుల్ పవర్స్ ఇచ్చాడు. నేనేం చేయను? ఆ ప్రతాప్ ని చంపేయ్. నేను ఒక పోలీస్ కమిషనర్ అన్న సంగతి మర్చిపోయావా? 10 crores ఇస్తాను. ఇప్పుడు రిస్క్ చేయొచ్చు. రేపు గణేష్ నిమజ్జనం, వినాయకుడు విగ్రహం నీళ్ళల్లో కలిస్తే ప్రతాప్ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. మినిస్టర్ గారు అరగంటలో వస్తున్నారు సార్. ఎనీవే బి కేర్ఫుల్. ష్యూర్ సార్. టేక్ కేర్. మాట్లాడేది రే త్యాగి, ఈ భూమి మీద బతుకుండడానికి నీకు అర్హత లేదురా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా, డబ్బులకు ప్రాణాలు అమ్ముకునే పాపాత్ముడివి. ఇక్కడ మోగేది దేవుడు బాజాలు కాదు, నీ చావు మేళం. ఎవడరా నువ్వు? రఘురామ్. We'll be right back.
ఎవరు నువ్వు? నీ చావు నీడని షాడో. షాడో రాజారామ్, సన్ ఆఫ్ రఘురామ్. ఆ నానాతో కలిసి నువ్వు ఆ చైతన్య ప్రసాద్ చేసిన పాపానికి శిక్ష చావు. చంపినోడు పెద్ద పెద్ద కళ్ళు కత్తంత పెట్టుకున్నాడు, ఎవ్వరు గుర్తుపెట్టుకున్నాడు, రంగు వేస్తున్నాడు, తర్వాత ఆయన వేస్తున్నాడు. ఆయన వేసాడు, వేసే ముందు ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? పేరు షాడో. నానా, నాకు విషయం అర్థం కావడం లేదు. ఆ షాడో నిన్ను నీ గ్యాంగ్ ని టార్గెట్ చేశాడు అనుకున్నాను. ఇప్పుడు కమిషనర్ త్యాగిని కూడా చంపేశాడు. ఎవరు షాడు? అదే అర్థం కావట్లేదు. త్యాగిని చంపాల్సిన అవసరం? ఆ షాడు ఏంటి? వెయిట్. నువ్వు నేను త్యాగి ఒకే కారణంతో కలిసాం. ఆ జర్నలిస్ట్ రఘురామ్ గుర్తున్నాడా? ఆ రఘురామ్ అండర్ కవర్ ఆపరేషన్ కి పెట్టుకున్న పేరు ఆపరేషన్ షాడో. ఆపరేషన్ షాడో, ఆపరేషన్ షాడో. అప్పుడు తప్పించుకున్న పిల్లోడే ఈ షాడో. వాడిని ఎలా పట్టుకోవాలో నేను ప్లాన్ చేస్తాను. ఏంటమ్మా ఈ కంగారు? మన పోలీస్ కమిషనర్ చంపిన కిల్లర్ ఎవరో కాదు, చంటి. నేను చూశాను. రాజానా? రాజా నా కొడుకి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఐఎమ్ సో సారీ. నీ జీవితంలో ఇంత పెయిన్ ఉందా? ఇట్స్ వెరీ సాడ్. వాణ్ణి చంపి మంచి పని చేశావు. నా పని పూర్తయ్యే వరకు నేను అన్ననని నా చెల్లి కూడా తెలియకూడదు. కానీ చంటి, ఐ మీన్ రాజా, నువ్వు పోలీస్ కమిషనర్ని చంపడం నాతో పాటు సైకో సీన్ గారు కూడా చూశారు. చూశాడా? ఏంటిడు చంటి చంటి అనుకుంటే ఒంటి చేతితో చంపేశాడు. మీకు హంతకుడు గురించి ఏమాత్రం తెలిసినా, మీకు ఎవరి మీద ఏ అనుమానం ఉన్నా వెంటనే నా ఇంటికి వచ్చి నాకు చెప్పేయండి. హంతకుడిని పట్టించిన వారికి మా ప్రభుత్వం 50 లక్షలు రివార్డు ఇస్తుంది. దొరికాడు.
ప్రీతం హోంమంత్రి నల్లా నేలకంఠం నాయుడు గారికి. మీకు నిజం చెప్తున్నాను, ఆ కమిషనర్ని హత్య చేసిన హంతకుడు ఎవరో నాకు తెలుసు సార్. ఇన్ఫ్యాక్ట్ వాడు మా ఇంట్లోనే ఉన్నాడు. కానీ వాడికి నాకు ఏ సంబంధం లేదు, బిలీవ్ మీ సార్. మీరు వీలైనన్ని బెటాలియన్లు పంపించండి, అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించండి, వాడిని అరెస్ట్ చేయండి. 50 లక్షల రివార్డు మాత్రం నాకు ఇప్పించండి సార్. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇచ్చినట్టు వాడికి చెప్పకండి సార్. సీన్ గారు, చంటి ఏంటి? టీవీ చూసారా సార్? నేను టీవీలు కొంటాను కానీ చూడనయ్యా. ఏమైంది? ఆ కమిషనర్ మర్డర్ గురించి లైవ్ డిస్కషన్ సార్. ఆ టైం అయింది, ఆడు పోయాడు. పోయినోడు వస్తాడా? రాడు సార్. హోమ్ మినిస్టర్ అడ్రస్ తెలుసా సార్? అడ్రస్సా? హోమ్ మినిస్టర్ తెలవదు నాకు, అడ్రస్ ఎందుకు చంటి? ఆ కమిషనర్ చంపింది నేనే సార్. నేను వచ్చిన పని అయిపోయింది, అందుకే సరెండర్ అయిపోదాం అనుకుంటున్నా. హంతకుడిని పట్టిస్తే 50 లక్షల రివార్డు కూడా ఇస్తున్నారు. మీరు నన్ను తీసుకెళ్ళి అప్పచెప్తే ఆ 50 లక్షలు మీకేస్తారు సార్. ఇంతకాలం మిమ్మల్ని మానసికంగా బెదిరించాను, శారీరకంగా హింసించాను, ఆర్థికంగా దెబ్బతీశాను. పైగా మీరే నాకు లాడ్జింగ్ బోర్డింగ్ అన్ని భరించారు. అందుకే ఈ రివార్డ్ మీకు ఇప్పించి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను సార్. చంటి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? పిండేసావయ్యా. నేనంటే ఎంత అభిమానం చంటి. నా రివార్డు గురించి ఆలోచించావు కానీ నిన్ను ఉరేస్తారు కదా నాన్న. వేస్తే ఏంటి సార్, ఏదో లైఫ్ ఎక్కువ రోజులు బతికిన బోరే కదా. ఉరితాడుతో ఉయ్యాలలోగాలి అనే నీ కోరిక నేను తీరుస్తా. ఈ నైట్కి మంచి స్పైసీ బిర్యానీ తిని స్ప్లిట్ వేసి వేసుకుని పడుకో, ఉరి గ్యారంటీ. కమిషనర్ని హత్య చేయడానికి రీజన్ ఏంటి? నీకు రివార్డు కావాలా రీజన్ కావాలా? రీజన్ నువ్వు ఉంచుకో, రివార్డ్ నాకు ఇప్పించు. రాజా, హోమ్ మినిస్టర్ కొడుకు సన్యాస్ నాయుడుతో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అయితే పెళ్లి కూడా చేసేస్తారు. చేసుకో. నాకు పెళ్లి అయిపోయిన ప్రాబ్లం లేదా? నీకు పెళ్లి అయితే నాకు ప్రాబ్లం ఏంటి? సారీ, అన్నీ నేనే ఊహించుకున్నాను అన్నమాట. సరే, పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావా నన్ను? మంచి బందోబస్తు ఉంది, అబ్బా ఎంతో జబ్బరస్తు ఉంది, పట్ట పగలే కల్లో కొత్త ఉందేనా, వయసుని ఊరిస్తాందే, కళ్ళల్లో నా కత్తేరేదో ఉంది, గుండెనేమో కత్తిరిస్తా ఉంది. సొగసుని చక్క మారో ఎక్కడో గుచ్చుకుంది చూపులోని యారో. లవ్ మీ, క్రష్ మీ, కిల్ మీ, ఎందుకిక మనకి మనకి ఇంతజారో. మీద మీద కలబడి పోరా హీరో, నడుమే నల్ల నల్ల పూస కన్న జీరో. నా పిల్ల మంచి బందోబస్తు ఉంది, అబ్బా ఎంత జబర్దస్తు ఉంది, పట్ట పగలే కల్లో కొత్త ఉంది. You're right. నిన్ను లేపు కెళతా, నా చేతికి చిక్కినది చుట్టుకోలతా, కొళ్ళ కొడతా, ఈడు దుల్ల కొడతా, నీ కంటికి నిద్దరు ఇంకా ఎల్ల కొడతా. కనిపించవు నువ్వు మహారాలుగా ఇవే, పదునుకి అకురా ఇవే, మేరీ ప్యారియే. ఇల్లందరిని పళ్ళు మరి గెట్టి సారా, సొగసే నంజుకుంటే నటుకొడి కూరా.
Tahuba. Every time I look at you, I'm feeling a feeling of saying Pia. Don't know why I'm stuck in a second of a flame in the air. Sunzara, look at a hot, hot, vari jama sonaya. Rabba, rabba, thinking of thinking of all the time. I'm getting closer to ya. Every night I'm dreaming, you do bendia. Bahia, looking, looking hot like a rangurasiya. Kobayashiya. లక్క పెడతా వెళ్ళు ఎక్కు పెడతా నీ ఒంటికి వంపులెన్నో లెక్క పెడతా నొక్కి పడతా నీకు డిక్కు పడదా నీ స్థిరి మడతా నీ ఉక్క పెడతా అయ్యా బాబు తమరికి తిమ్మిరెక్కువే పెట్టుకుంటే వదలవు తొక్కచుకవే మాహి మాహి అరుపలు నలుపు నలుపు చీకటిలో అగ్గిపుల్ల బగ్గు మంది చూడు నాలుగు రగిలే సొకులని ట్రంకు పెట్టుకోను తిరగు మరగు ఇరగు ఇష్టమైన సకల పొగల సరదాల్లో సిగ్గులన్ని డస్ట్ బిన్ లో నాటాల్లో అడడా చేసుకో వేడు పెత్తనాల్లో ఆ సిపి జాగృతి ఛానల్తో పాటు 22 రాష్ట్రాల్లో జాగృతి ఛానల్స్ నడుపుతూ మీడియా కింగ్ ఎదిగాడు. ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అతను సింగపూర్లో సెటిల్ అయ్యాడు. త్వరలో ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియా సెమినార్ ఒకటి జరగబోతుంది. వాడు ఇక్కడికి వస్తున్నాడు. కాకపోతే మన హోమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ అవడం వల్ల సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. బట్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వచ్చి మీ బావ ప్రతాపే. హోమ్ మినిస్టర్ అబ్బా నాయనా ఈ మద్దర్లో టెన్షను బుర్ర హీట్ ఎక్కిపోతుందయ్యా. ఒక గంట సేపు మసాజ్ చేయించుకుంటా. ఏ మాణిక్యం నమస్కారం అండి. నువ్వెవరయ్యా? మా మసాజ్ మాణిక్యండి. ఆడమా బావండి ఆయిల్ కోసం బ్యాంక్కి వెళ్ళాడండి. మీకు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని మొత్తం చెప్పాడు సార్. ఒక గంట సేపు నన్ను నేను మర్చిపోవాలయ్యా. ఒక పట్టు పట్టు. మీరు రండి దొరగారు. మీరెందుకు సార్? నేను ఇప్పుతాను కదా. నెత్తురు బదులు అత్తర పారొచ్చు సార్. బాబుకి పైసా కట్నం తీసుకోకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇవాళ నీ సిద్ధాంతం. హాయ్ డాడీ, నీకు ఎవరో డివిడి గిఫ్ట్ ఇచ్చారు, అర్జెంట్ గా చూడమన్నారు. ఇప్పుడు సినిమాలు చూసే టై వాడుద్దరా? ఇది సినిమా కాదంట, నీ రాజకీయ భవిష్యత్ అంట. ఏంద్రిది ఇప్పుడా? ఏదో నా రాజకీయ భవిష్యత్ అన్నాడు. అసలు ఇందులో ఏముంది? నీలు అవతారా ఈడోడ బీడు నాలాగే ఉన్నాడు. సిపి ఛానల్ సీక్రెట్ ఆపరేషన్ నీలకంఠం నీలి చిత్రం మసాజ్ పేరిట రాసలీలలు సిపి ఛానల్ ఓనర్ చైతన్య ప్రసాద్. ఏందయ్యా సిపి, ఏందా డివిడి? ఏడాలో కెమెరాలు పెట్టి చూపించావేది? నువ్వు చేయలేదని నాకు తెలుసు, కానీ పబ్లిక్ నమ్మరు. మత్తులు నువ్వు చాలా చేసావు. ఇది ట్రైలర్ మాత్రమే, ఫుల్ సినిమా ఉంది. రిలీజ్ అయినా అసలే కొడుక్కి కట్నం కూడా తీసుకోట్లా. ఇస్తాలే సస్తానా? ఇక పెట్టు. ఎంత కలగా లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి. అందుకే కదా మమ్మీ పడిపోయాను. డాడీ మా చెల్లెలు సార్. నమస్కారం బాబాయ్ గారు. మా మరదల అదృష్టం, మినిస్టర్ గారింటి కోడలు అవుతుంది. మీలాగే మీ ఇల్లు కూడా భారీగా ఉంది బాబాయ్ గారు. హోమ్ థియేటర్ ఉందా? అవతార్ చూడాలి. ఉంది కానీ బాగైపోయింది. ఏం గడపట్ల వైరస్ వైరస్ సార్. ఆయన మా చెల్లికి గురువు, దైవం, ఫిలాసఫర్, గైడ్ డాక్టర్ దొంగ శ్రీనివాసరావు. మా వాడు మీతో ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. మీరు కొంచెం టైం ఇస్తే ఒంటరిగా మాట్లాడతాడు. ఏంది డాక్టర్ ఈ కుర్రాడి గొడవ? నువ్వు
గోడలు వీడికి వీడు గోడలకి సైగలేంది, ఏదో తేడాగా ఉందే. కమిషనర్ మర్డర్ 50 లక్షల రివార్డ్ ప్రకటించారు కదా, అది నాకు ఇచ్చే. చంపింది నువ్వా? చంపింది నేను. ఆ 50 లక్షలు సైకో సీన్కి ఇచ్చేసేయండి. క్యాష్ అయితే బెటర్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా ఉన్నాడు, ఇతను ఎలా చంపాడయ్యా? రీజన్ చెప్పడు. మీ కుటుంబ గౌరవం కాపాడటానికి వాడిని వేసేసాను సార్. నా కుటుంబ గౌరవానికి దీనికి లింక్ ఏందయ్యా? ఏంది ఇది చూడండి, అన్ని లింక్లు అర్థం అవుతాయి. మా మరుగులని చెప్పడం కాదు బాబాయ్ గారు, మా మధుబల నిప్పు ఫైర్ కాల్ తందేడ. మా అత్తకు అసలు బాయ్ ఫ్రెండ్స్ చేయలేరు. కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయిని ప్రేమించుకున్నావు రా అన్నాను, ప్రేమంటే ఇదే రా అంది. ఇంతలో మిస్ అన్నాస్ పెళ్లి చేసుకున్నావు రా అన్నాడు. మధ్యలో ఇద్దరు కలిసి కలిసి రా అన్నారు. కామన్ కదండి, మేమిద్దరం కలిసి తిరగని రిసార్ట్ లేదు, తెరవని రూమ్ లేదు. ఈ వీడియోతో ఆ త్యాగి గాడు మీ కాబోయే కోడల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీలాంటి పెద్దింటి సంబంధం మిస్ అవ్వకూడదని నా ప్రేమను త్యాగం చేశాను, వాడిని వేసేశాను. ఆగం ఆగం చేసి త్యాగం అంట. ఆ కమిషనర్ గడు పోయినా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన చైతన్య ప్రసాద్ ఇంకా బతికి ఉన్నాడు సార్, ఎక్కడో సింగపూర్ లో ఉన్నాడట. కరెక్ట్ టైం కి దొరికాడు. ఆ సిపి గా నీడ్ చేతే ఏం చేసేయాలి బాబు? ఆడిని కూడా వేసాయి, పేడ వదిలిపోతే. సార్ ఏం సార్, హోమ్ మినిస్టర్ అండి, మర్డర్ ప్లాన్ చేస్తారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. నేను ట్యాగూర్ లో చిరంజీవి టైప్, ఇలా రూమ్ లో దూరి కెమెరాలు పెట్టేవాడని అస్సలు వదలకూడదు. వాడిని కూడా వేసాయి. కరెక్ట్ సార్, ఒకటిని చంపిన ఇద్దరిని చంపిన శిక్ష ఒకటే, కానీ రివార్డులు రెండు. ఓ 1 కోటి రూపాయలు మా సీనియర్ గారికి ఇచ్చేసాను సార్. 50 లక్షలు కొత్తది కోటి, మొత్తం 1.5 కోటి నీకే ఇస్తాలే పో. వాడెల్లుండే ఒక ఛానల్ ఓపెనింగ్ కి హైదరాబాద్ వస్తున్నాడు, నేనే చీఫ్ గెస్ట్. మీరు చీఫ్ గెస్ట్ అయితే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది సార్. నా కుదిరి నేను చూసుకుంటా, రూట్ నేను చూపిస్తా, ఏటు నువ్వేసాయి. ఈ మర్డర్ అయ్యేదాకా మనం కోడ్ నేమ్స్ తో పిలుచుకోవాలి. నీ పేరు లక్ష్మి, నా పేరు తులసి. నా పేరు నాగవల్లి. కరెక్ట్. సిపి గాడి టైం అయిపోయింది అయ్యా. టైం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందరు కానీ రండి. నాకు ఇప్పుడే ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అవన్నీ తర్వాత అండి, ముందు తాంబూలాలు మార్చుకోండి. తాంబూలాలు క్యాన్సిల్. డాడీ ఏ బిల లే. ఏంటండి, నువ్వెవరినో ప్రేమించావు కదూ. మా అమ్మాయి అలాంటిది కాదండి. నువ్వెవరినో ప్రేమించావా లేదా? అవునండి, కానీ పర్లేదు. అయినా పర్లేదు రెడ్డి, నాకు ఓకే. నేను స్త్రీల మనోభావాల్ని గౌరవిస్తాను. నీ చెల్లెలు ఎవరిని ప్రేమించిందో కనుకుని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయండి. హోమ్ మినిస్టర్ కాదు, వచ్చే వాళ్ళందరూ వెరీ ఇంపార్టెంట్ ఫారిన్ డెలిగేట్స్. ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ చెక్ చేసి లోపల పంపించండి. ఓకే. ఏదయ్యా, ఏది చెకింగ్ జరుగుతా ఉంది? లక్ష్మి, నాగవల్లి, చెకింగ్ జరుగుతా ఉందయ్యా బయట. నువ్వేదో ఒకటి మేనేజ్ చేయి, హోమ్ మినిస్టర్ కదా. అవును కదా, మర్డర్ ఫస్ట్ టైం కదయ్యా. డిక్కీలో ఉండే మీరు దొరికితే నేను దొరికినట్టేగా. లక్ష్మి, నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు? లెక్క పెట్టలేదు. ఏది, నా చీఫ్ సెక్రటరీ గారు, నా సెక్యూరిటీ గారు కూడా చెక్ చేస్తావా? సార్ మీ కారు కూడా చెక్ చేయాలి. నా కారు కూడా చెక్ చేస్తావా? నా కారు ఎందుకయ్యా, నేను హోమ్ మినిస్టర్ అయితే. సెంటర్ నుంచి ఆర్డర్ సార్, ప్లీజ్ గెట్ డౌన్ సార్. అనవసరంగా ఏం కార్లు ఎక్కావు? ఆకలి వేస్తుంది, బిస్కెట్ తింటాను. ఏంది అడవుడి? ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి. నిలబడమంటా? కానీ కానీ అమ్మ కుక్కలు. బిస్కెట్ వాసనకి కుక్కలు వచ్చాయి. నాగవల్లి నెగిటివ్ పేరు పెట్టుకున్నా, కుక్కలు పగబట్టేసినాయి. లోపలే ఉన్నాయి సార్ కుక్కలేంటి సార్? మీ కారు చూసి మురుగుతున్నాయి. మురుగుతాయి. డిక్కీ ఓపెన్ చేయండి. తీయండి అయ్యా, తీయండి. నా డిక్కీ కూడా చెక్ చేయండి. రాండియా, హోమ్ మినిస్టర్ డిక్కీ చెక్ చేసిన మనల్ని పట్టించేసి ఇలా ఉన్నాడు. నువ్వు కాస్త మూసుకో. చూడండి అయ్యా, చూడండి, ఇంకా ఎత్తమంట? పర్వాలేదు సార్, మీరు అనండి. ఇక బాండి. నమస్కారం మంత్రి గారు. రండి రండి రండి. ఈ మర్యాదలకి తక్కువలే. వెల్కమ్ సార్. ఇబడ ఇబడ. ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్.
బాగున్నారు సార్. పై నుంచి కింద దాకా మొత్తం చూసేసి ఎట్టా ఉన్నారండి అని అడుగుతా ఉండవే. నేనేం చూశాను సార్? నగ్న సత్యం. మీ సిపి ఛానల్ చూపించేది అదే కదా, ద ఓన్లీ నేకెడ్ ట్రూత్. 10 కంట్రీస్ లో సిపి ఛానల్స్ ఓపెన్ చేస్తున్నాను సార్. చేస్తావయ్యా? నువ్వు మొత్తం ఓపెన్ చేస్తావా? అందరికీ ఓపెన్ చేస్తావు? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ సార్. Okay. Hey mister. James, drop your ID. క్యారిన్ ఐడి కాదు నా గుండె. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సిపి ఛానల్ వెరీ గుడ్ ఛానల్, ఓన్లీ నేకెడ్ ట్రూత్. మిస్టర్ సిపి వెరీ గుడ్ జెంటిల్మెన్, ఐ వాంట్ హిమ్ అప్ 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 ఇన్ ద స్కై. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. నీ చేతలకి నీ పనులకి నాకు బాగా ఇది వస్తుందయ్యా. పోసుకుందామరా, రావయ్యా, పూసుకొద్దామా? నాకు రావటం లేదు సార్. పాపం రావట్లేదు అంటున్నారు సార్, ప్రెషర్ చేయకండి. నువ్వు రా సార్. లక్ష్మి, నా ట్రయల్ ఫెయిల్ అయింది, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఎలాగైనా సిపిని టాయిలెట్ తీసుకురా. మనం చెప్తే వస్తాడా? వాడికి పొయ్యాలనిపిస్తే వస్తాడు కానీ. ఇది చెప్తే వస్తాడు. దీనికేనా? అవును. హలో, యూ టామ్యూమ్ వాట్ రఘురామ్ సూర్య ఎస్సేవగా. డబ్బులు ఛానల్స్ సెక్యూరిటీ కెమెరాస్ అబ్జర్వ్ సార్. సంథింగ్ సీరియస్లీ రాంగ్ సార్. జేమ్స్ అనే అమెరికన్ది, టామ్యంగ్ అనే జపానీస్ వాడిది ఐడెంటిటీ కార్డులు కొట్టేసి వాళ్ళని రూమ్ లో లాక్ చేశారు సార్. జేమ్స్, కమ్ ఆన్. హే టామ్యం, టామ్యం, టామ్యం. లక్ష్మి వచ్చేస్తున్నాడు. హే, రావయ్యా. సిపి రా, నేను పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు తన్నుకు వచ్చిందా? సౌకే మినిస్టర్ గారు, ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఏదో మనసులో పెట్టుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అస్సలు మనుషులు చేసే పని నువ్వు చేసిందే. నువ్వు చెయ్యాల్సింది ఏదో ఈ బాబు బాగా సర్ది చెప్తాడు. బాబు బాగా సర్ది చెప్పు. సిపి ఛానల్ నీకు ట్రూత్. ఏసుడు తీసుడు, ఏసుడు తీసుడు, ఏసుడు తీసుడు. కోటి రూపాయలు రివార్డ్ రావాలి. వన్ క్రోర్. హేయ్, వాట్ ఇస్ ఆల్ దిస్? హూ ఆర్ యు? షాడో. షాడో? సన్ ఆఫ్ రఘురామ్, మా నాన్న నిజాయితీని, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రపంచానికి తెలియాల్సిన నిజాన్ని ఆ నానాబాయికి అమ్మేశావు, మా మావయ్యను చంపేశావు.
రఘురామ్ కొడుకువా? నువ్వు ఆ నానాగాడి కలిసి బ్లాస్ట్లు ఎక్కడ ప్లాన్ చేశారు తెలియదని చెప్పకో. నేనే బ్లాస్ట్ ప్లాన్ చేశాను. నాకు లాభం ఉంటే ఎన్ని బ్లాస్ట్ అయినా ప్లాన్ చేస్తా. లాభం కోసమే ఆ రోజు మీ నాన్నని, రూపాయి కూడా పనికిరాని వాడి నిజాయితీని కోట్లకి నానాబాయికి నేనే అమ్మేశాను. ఇప్పుడు నా చేతిలో చేస్తా. డ్రాప్ ద గన్. ఇతను షాడు. సిపి గారు, డోంట్ షూట్ హిమ్. హి ఇస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వీడు నన్ను చంపేస్తాడు. ఇతని దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. డోంట్ షూట్ హిమ్. అయిపోయింది. తులసికి 1,00,000 రూపాయలు అనౌన్స్ చేయమని చెప్దాం. తులసి, నేను నాగవల్లిని మాట్లాడుతున్నాను. 1,00,000 రూపాయలు అనౌన్స్ చేసేయి. పని అయిపోయిన తర్వాత మనకెందుకు పెంట? తులసి ఎవరు, నాగవల్లి ఎవరు? దయచేసి మీరు డయల్ చేసిన నంబర్ సరే చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యు హావ్ డయల్డ్. లక్ష్మి, అంత జాగ్రత్తగా ఉండండి. లక్ష్మి, లక్ష్మి, ఓకే. ఏం చేసేసావయ్యా? కానీ ఆ తులసిగాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, కట్ చేసేస్తున్నాడు. ప్రసవాళం తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు సరెండర్ అయిపో, నేను రివార్డ్ చేసేది. ఎవడెవడికి సరెండర్ అయ్యేది? అదేంటి, మర్డర్కి హెల్ప్ చేసింది ఎవరు? నేనే. అప్పుడు నీకు కూడా శిక్ష పడాలిగా. వెళ్ళొంగిపో, ఊరేం చేసేసుకో. లక్ష్మి, ఈ నాగవల్లిని కెలకొద్దు. ఒక్కొక్కసారి నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. అన్నీ తెలిసినా నువ్వేమీ చేయలేవు. లక్ష్మి, ఈ నాగవల్లి పగబడితే ఎలా ఉంటుందో, ఏం చేస్తాడో చూద్దువు గాని. సిపి గారిని చంపింది ఖచ్చితంగా షాడోనే సార్. అందుకే ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ చక్రవర్తి గారు వస్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అత్తయ్య, క్యాబ్ మర్చిపోయిన తీసుకురండి. తెస్తున్నా బాబు, ఇది. థ్యాంక్ యూ అత్తయ్య. నానాభాయ్, ఆ రఘురామ్ గడి భార్య ఇంకా బతికే ఉంది. ఈ ప్రతాప్ గాడు దాని అల్లుడు, ఎస్కేప్ అయ్యాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ ఇంటి మీద కన్నేసి ఉంచు. ఓకే. సార్, ఆ లాలగాడికి నార్కో టెస్ట్ చేయించాం సార్. హైదరాబాద్ లో బ్లాస్ట్ అక్కడ ప్లాన్ చేశారు. మీ టార్గెట్ ఎవరు? మీ టార్గెట్ ఎవరు? ఇదంతా ఆపరేట్ చేస్తుంది ఎవరు చెప్పు. సార్, గురుబాయ్ చనిపోయి చాలా రోజులైంది. వీడు గురుబాయ్ పేరే చెప్తున్నాడు. చనిపోలేదేమో, బతికే ఉన్నాడేమో. చెప్పరా. ఇంపాసిబుల్ సార్. వాడి డెత్ని కమిషనర్ త్యాగిని కన్ఫర్మ్ చేశారు. త్యాగి అబద్ధం చెప్పుకుంటొచ్చుగా సార్. త్యాగి సిపి డెత్ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. గత 20 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు నానాబాయ్ కోసం పనిచేస్తున్నారు. అందుకే షాడో వాళ్ళని చంపిండొచ్చు. షాడో గురించి ఏమైనా తెలిసిందా? తెలీదు సార్.
షాడో కేసు ఫైల్ స్టడీ చేశాను. మర్డర్ చేసిన ప్లేసులు మారినా, మనుషులు మారినా, కంట్రీస్ మారినా, ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంది. గమనించారా? ఏంటి సార్ అది? నువ్వే, అతను నీ షాడో. థింక్ షార్ప్. నువ్వు టార్గెట్ చేసిన ప్రతి వాడిని షాడో ఫినిష్ చేస్తున్నాడు. జరిగిన ప్రతి చోట నువ్వు ఉన్నావు. అతను ఎవరో నీకు తెలిసిన వాడే ఉండాలి. ఇప్పుడు నీ నెక్స్ట్ టార్గెట్ గురుబాయ్. అతన్ని ఫినిష్ చేసే లోపైన పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మై వర్క్ ఇస్ ఓవర్. కెన్ ఐ గో? యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. నానా గ్యాంగ్ మీద ఎందుకు ఫోకస్ చేశారు సార్? అతని మోటివ్ రివెంజ్ అయి ఉండొచ్చు, కానీ చాలా ఇంటెలిజెన్స్తో చేస్తున్నాడు. తెగించి చంపేవాడిని పట్టుకోవచ్చు, తెలివితేటలతో చంపేవాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఈ షాడో ఎవరో ఈజ్ వెరీ క్యాల్కులేటివ్. మనం డ్యూటీ చేస్తున్నాం, అతను ఒక లక్ష్యంతో చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నావా ఆ రోజు? ఎందుకులే గొడవని ముందే వెళ్ళి ప్రతాప్ గారిది ఇచ్చేసి. వీళ్ళు ఐ విట్నెస్ సార్. అవును, మా వాళ్ళు ఊరంతా తిప్పుతున్నారట. అసలు షాడో చూసారా లేదా మీరు? అబ్బా, మీరు అందరు ఒకటే డీలోకే అయిందటగా. డీలోకి ఇవ్వడం ఏంటి? అరే టోపేడు, కంప్యూటర్ ఇచ్చాడు గిఫ్ట్. ఎవడు? షాడో సార్. ఇప్పుడే వెళ్ళి ఇట్లా టోపీ పెట్టాడు, అతను దొరకడు. రెడ్ అంబర్, ఆ గురుబాయ్ గడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు ఓల్డ్ సిటీలో ఎక్కడ ఉన్నాడో ఎంక్వైరీ చేయండి. వాడు అడ్డా ఎక్కడో తెలుసుకుని ట్రాప్ చేద్దాం. Come on, come on, come on, stop, come on.
చచ్చిపోయావని చెప్పి పోలీసులకే టాక్ రాయించి సిటీలో బ్లాస్టులు ప్లాన్ చేస్తారా? ఎన్కౌంటర్ చేస్తా నా కొడాక. ఏ తమ్ముడు, పోలీసుల మీద అలా కాల్చేసావు? ఏ తుమ్ని మరే జాన్ బచాయా రే, నువ్వెవరు? ఐ హేట్ పోలీస్. నా వాళ్ళందరిని ఎన్కౌంటర్లో లేపేశారు. నువ్వు డేంజర్లో ఉన్నావు, అందుకే కాపాడారు. ఏయ్ తూ షేర్ హరే, తూ షేర్ హరే, నువ్వేం చేస్తుంటావు? నీకేం కావాలి? డబ్బులు ఇస్తే ఇలా ఎంతమందినైనా లేపేస్తాను. నీకోసం ఫ్రీగా చేశాను. పని కావాలి. పని కావాలా? అరే నీలాంటి వాళ్ళు మా గ్యాంగ్ కావాలి. నేను నానా బైక్ రైట్ హ్యాండ్, నిన్ను టాప్ పొజిషన్ లో పెడతాను. నానా దేశం వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయింది కదా. వస్తున్నాడు నానా బాయి, వస్తున్నాడు. ఇదిగో ఈ ఫోన్ ఉంచు. ఇది రింగ్ అయితే నానా బాయి వచ్చినట్టే, నీకు పది దొరికినట్టే. తూ షేర్ హరే షేర్. వస్తా రాజా. నమ్మాడా? వాడు పూర్తిగా నమ్మాడు. పద ఒక్క విషయం మాత్రం కామన్ గా ఉంది, జరిగిన ప్రతి చోట నువ్వు ఉన్నావు. అతను ఎవరో నీకు తెలిసిన వాడే ఉండాలి. అతను నీ షాడో. అమ్మా. ఏం రాజా? ఆ నానాబాయి రేపు హైదరాబాద్కు వస్తున్నాడు. వాడిని నేను కలవబోతున్నాను. నాన్న ఆఖరి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయమ్మా. అందరి మంచి కోసం అయితే చావాలి, లేదా చంపాలి. చంటి, పాయసం కోసం వచ్చావా? లేదండి. మరి ఎందుకు వచ్చావు? అమ్మతో. నీకు గన్స్ అంటే ఇష్టం కదూ? ఇష్టమే. మనుషుల్ని చంపడం అన్నా ఇష్టమే కదూ? చంపటం ఏంటి? అదే షకీల్ అంకుల్, రాబర్ట్ అంకుల్, జీవ అంకుల్, త్యాగి అంకుల్, మొన్న సిపి అంకుల్, వీళ్ళందరిని చంపింది నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నారండి? చంటి ఏంటి, చంపడం ఏంటి? వీడు చంటి కాదు బిందు, షాడో, డేంజరస్ కిల్లర్. దొరికిపోయావు, యు కాంట్ ఎస్కేప్. నానాగాడి ప్రాణాలు తీకుండా నన్ను ఎవ్వడు ఆపలేడు. హే 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 షాడో, అమ్మట
షాడో గో తప్పు చేస్తున్నావు కమ ఆన్ గివ్ మీ ద గన్ కమ ఆన్ నో షాడో నో షాడో నో షాడో గో మూవ్ కమ ఆన్ షాడో గో ఇన్సైడ్ నో నో షాడో తప్పు చేస్తున్నావు కమ ఆన్ వద్దు షాడో గో షాడో రాజా వాడు బతకడానికి వీల్లేదు అతే నీకేం కాలేదు కదా అతను వెళ్ళిపోయాడు బాబు వెళ్ళిపోయాడా నువ్వేగా పంపించేసు బిందు నేను పంపించడం ఏంటి చూసిందే మాట్లాడుతున్నాను బిందు అతయ్య పంపించడం ఏంటి అవునండి మా అమ్మ తన కత్తి అందించడం నేను చూశాను ఎందుకు చేసావమ్మా చెప్పమ్మా ఎందుకు ఎందుకంటే వాడు నీ అన్న రాజా కాబట్టి అతయ్య మీరు చెప్పేది అవును బాబు మీరనుకుంటున్న ఆ షాడోనే మా రాజా మీ దృష్టిలో నేను చేసింది తప్పే కావచ్చు కానీ ఒక తల్లిగా నేను చెయ్యాల్సిందే చేశాను నా కొడుకు ఆ నానాభాయిని చంపి తీరుతాడు సార్ ఆ షాడో మీ మిస్సెస్ సొంత అన్నయ్య నమ్మబుద్ధి కావడం లేదు నేను ఆలోచిస్తుంది అది కాదు బ్లాస్ట్లు ఎక్కడ ప్లాన్ చేశారో కనుక్కోలేకపోయాం వీడిని కోర్టులో సబ్మిట్ చేస్తా వీడు బెయిల్ తీసుకుని రాయల్ గా బయటకు వస్తాడు ప్రతాప్ ఆచార్యజీ సభ బెంగళూరులో గొడవల వల్ల క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ షిఫ్ట్ అయింది రేపు సాయంత్రం 5 గంటలకు జింఖానా గ్రౌండ్స్ లో అరేంజ్ చేశారు టేక్ కేర్ అబౌట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ షూర్ సార్ ఐ లుక్ ఆఫ్టర్ రేపు సాయంత్రమే సభ వేలల్లో లక్షల్లో జనాలు తరలిరండి అవినీతి నిర్మూలించడానికి మీ గళాన్ని వినిపించండి అవినీతి అంతా ఆచార్యజీ బంధం అవినీతి అంతా ఆచార్యజీ బంధం ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా సార్ ఆచార్యజీ అంటే పబ్లిక్ వేల మంది వస్తారు అనుకుంది ఏమైనా జరిగితే మై గుడ్నెస్ రేపే అక్టోబర్ 2 అయితే ఏంటి సార్ రెడ్ అక్టోబర్ అంటే ఇదే నానాపై టార్గెట్ ఖచ్చితంగా ఆ మీటింగే బ్లాస్ట్ అక్కడే పోలీస్ ఓడివి నువ్వేరా మురగయ్య సార్ భయ్యా బాడీలో 5 బుల్లెట్లు రిమూవ్ చేశాం మెడికల్ గా మేము చేసినంతా చేశాం ఇక పైన దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడన్నయ్యా చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు నువ్వు దూరం అయ్యా ఇప్పుడు నువ్వు వచ్చావనుకుంటే లేదమ్మా బావుకేమవుతు బావు తప్పకుండా కోలుకుంటాడు తమ్ముడు గుడ్ న్యూస్
నానాభాయి వచ్చాడు. నీ గురించి చెప్పానులే, నిన్ను కల్పిస్తాను. నేను కూడా నానాభాయి కోసం వెయిట్ చేస్తున్నాను. రాజా, అమ్మ నానాభాయి మనుషులు కిడ్నాప్ చేశారు. శివాజీ, ఎవరది? మనందరినీ టెన్షన్ పెట్టిన ఆ షాడోగార్డ్ తల్లి. పాపం నా పార్ట్నర్ సిపి ఈ బ్లాస్ట్ల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. సిపిని, నీ వాళ్ళని చంపి మనల్ని డిస్టర్బ్ చేసిన షాడోగార్డ్ ఎక్కడ? ఎక్కడున్నాం, దీనికోసం వస్తాడు. నానాభాయ్, ఇంకో గంటలో బ్లాస్ట్ జరగడం, ఆచార్జీ పోవడం, నా కళ నెరవేరడం. శాంపుల్ చూడు శివాజీ. ఇది 100 గ్రాములు శాంపుల్ మాత్రమే. నీది 100 కిలోల బ్లాస్ట్. ఓ జాగ్రత్త, ఉంచు. వ్యాన్ లో ఆర్డిఎక్స్ లోడ్ చేస్తున్నారు. ఆ వ్యాన్ని తీసుకెళ్లి స్టేజ్ పక్కన పెట్టు. 1 కిలోమీటర్ దూరం నుంచి ఈ రిమోట్ నొక్కు. చాలు, ఆచార్య గారు పోయాక దేశమంతా సింపతి వేవ్. శిష్యుడైన శివాజీరావు ఎప్పటి మీద చేయొస్తాడు ఎమ్మెల్యే ఎప్పి. నాకు పదవులతో పొలిటికల్ పవర్ కావాలి, ఈ దేశానికి కింగ్ మేకర్ అవ్వాలి. మీరు అనుకున్నది జరగదు. నా కొడుకు జరగనివ్వండి. పోలీసుల్ని చంపి నన్ను వాళ్ళ దగ్గర నుంచి కాపాడింది వీడే. నీ గడ్స్ గురించి గురువు చెప్పాడు, పైకి తీసుకొస్తా. విశ్వాసంగా పనిచేయి. విశ్వాసంగా ఉండాలంటే కుక్కల్ని పెంచుకో. నేను సింహం లాంటి వాడిని, వేటాడటం మాత్రమే తెలుసు. మనోడు మాటల్లో ఫైర్ ఉంది, చేతల్లో కూడా చూపిస్తా. బాయ్, ఇల్లు మనకి బాగా యూజ్ అవుతాడు. ఆ షాడో వస్తే తను చూసుకుంటాలే. అయినా షాడో దొరికిపోయినట్టలే, ఎందుకంటే ఆడి గురించి తెలుసున్నాడు, ఆడిని చూసినోడు, ఆడి చరిత్ర విన్నోడిని మన నర్సింగ్ తీసుకుని వస్తున్నాళ్ళే. ఇదే ఆ పిచ్చి డాక్టర్, సైకాలజిస్ట్. మాఫియా డాన్ అంటే ఎలాగ చేయాలిగా, చాలా సినిమాల్లో చూశాను నేను. ఈవిడెక్కడుందేంటి? షాడో తల్లి, నీ తెలీదా? షాడో తల్ల తల్లిని ఎదురింట్లో పెట్టుకుని నా ఇంట్లో ఎందుకున్నాడు? ఈడేదైనా చేయగలడు. షాడో గురించి నీకు తెలుసా? షాడోకి లాలీపాప్స్, స్వీట్స్, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఫన్నీగా ఉంటాడు, కన్నింగ్ గా చంపేస్తాడు. ఏ డాక్టర్, షాడో దొరికే వరకు నువ్వు మాతోనే ఉండాలి. వాడంత్యక్రియల వరకు ఇక్కడే ఉంటాను. సోదాపు, ఆ షాడో గాడిని చూస్తే గుర్తుపట్టగలవా? వాడి నీడను కూడా గుర్తుపట్టగలను. గుర్తుపడతావా? వాడి వాయిస్ కూడా ఇలాగే ఉంటది. చూసావా షాడోని? చూసావా? గుర్తుపట్టగలవా? ఇచ్చద్ది ఎగ్బి డాక్టర్, తెలుసలోగా చెప్పవే. అడుగుతుంటే చెప్పవేం? ఏ ఊర్రా నీది, ఉర్రా బుద్ధి లేదా నీకు? నువ్వు డానువు కాదు, బటర్ నానువు. ఆ సూటు, ఆ స్టైలు, ఆ బూటు, నానాభాయ్ పెద్ద బిల్డప్, చంపేస్తాడ్రా షాడో. ఏయ్ పిచ్చి వాగడాపు, షాడో ఎక్కడ? ఇందు గలడందు లేడను సందేహము అలదు, ఎందెందు వెతకి చూసిన అందందే గలడు షాడో. నీకు షాడో లేదా? నాకు షాడో లేదా? ఇతనికి షాడో లేదా? చంపేస్తాడ్రా షాడో, చంపేస్తాడ్రా, చంపేస్తాడు, చంపేస్తాడు, చంపేస్తాడ్రా. నిన్ను నమ్ముకున్నా కదరా. మనకెవరితో పని లేదు, వాడి అమ్మ కోసం ఆ షాడో వెతుక్కుంటూ వస్తాడు. తీసుకో.
దేశాన్ని అమ్మేస్తావరా? షాడో, ఏయ్ నాయనకలా ఎందుకు వస్తున్నారు? బయటికి వెళ్ళి ఆడి లేపేయండి. షాడో వచ్చాడన్నా? చెబ్బాయ్ కరెంట్ పోయినా నేనే పోయాను. కరెంట్ పోలేదు, ఆడదీసిండు. వాడేవాడు తెలుసున్నావుగా, షాడో. షాడో వచ్చాడు. షాడో రావడం ఏంటో పిచ్చి, అది ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నువ్వు షాడోని చూసావా, గుర్తుపట్టగలవా అని నన్ను అడిగాడే వాడే షాడో. వాడే ఈ సైలెన్స్ తర్వాత ఎంత వైలెన్స్ ఉంటుందో. నీ కొడుకు షాడో చచ్చిపోయాడు. రేయ్, చచ్చినోడు కవదరా నా కొడుకు, చంపినోడురా నా కొడుకు. నీ చావుని నా కళ్ళకు చూపిస్తాడ్రా. మా నాన్నని నా కళ్ళ ముందే చంపావు, ఇప్పుడు నీ తమ్ముడిని నీ చేతులతోనే చంపించాను. నన్ను వదిలే,
వదిలేయటానికి కాదురా నిన్ను 20 ఏళ్ళు వెతికింది, నిన్ను వేసేయటానికే. మా అన్నయ్య ఈ మధ్యనే ఇండియా వచ్చాడు. You can feel, but you can't see. Oh no, he's the shadow.